ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. మనము మొదటి స్కందము 6వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పటివరకు మొత్తం 6 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు మనము మొదటి స్కందంలో 7వ అధ్యాయాన్ని చూద్దాం. సో మొదటి 6 అధ్యాయాల్లోనూ ముందుగా మొదటి 3 అధ్యాయాలు కూడా సూత గోస్వామికి నైమిషారణ్య ఋషులకి మధ్య జరిగినటువంటి సంభాషణ ఉంది. నైమిషారణ్య ఋషులు అంటే శౌనకాది ఋషులు. శౌనకాది ఋషులు అడిగినటువంటి ప్రశ్నలకి సూత గోస్వామి సమాధానాన్ని వివరించడం అనేటువంటిది జరిగింది. ఆ తరువాత 3 అధ్యాయాల్లో, అంటే మొదటి 3 అధ్యాయాల్లో 6 ప్రశ్నలు అడిగారు, 6 ప్రశ్నలకి సమాధానం కూడా చెప్పేయడం అనేటువంటిది జరిగింది. ఇక 4వ అధ్యాయం నుంచి 4, 5, 6 3 అధ్యాయాల్లోనూ కూడా భాగవత ఆవిర్భావం ఎలా జరిగింది అనేటువంటి విషయానికి సమాధానంగా చెప్తూ వస్తున్నారు. సో భాగవత ఆవిర్భావం జరగడానికి దారితీసినటువంటి పరిస్థితుల్ని మనం చూశాము. వ్యాసదేవుడి యొక్క అసంతృప్తికి ఏమిటి కారణము అనేటువంటి విషయాన్ని మనం చూశాము. వ్యాసదేవుడు మరి తన ఆశ్రమం దగ్గర ధ్యానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో నారదుడు అక్కడికి రావడము, భక్తి యొక్క ప్రాధాన్యత గురించి వివరించడము, ఆ తర్వాత వ్యాసదేవుడు భాగవతం రాయడానికి ప్రేరణ కలిగించడము, ఇవన్నీ కూడా మనం చూశాము. ఎప్పుడైతే ఈ ప్రేరణ కలగడం కోసం ఇంకా నారదముని ఏం చెప్పారు, నారదుని తన పూర్వజన్మ యొక్క వృత్తాంతం మొత్తం కూడా వివరించడం అనేటువంటిది మనము చూశాము. సో నారదుడు చెప్పినటువంటి పూర్వజన్మలో ఏం జరిగింది, ఆయన ఒక దాసీపుత్రుడుగా జన్మించారు. ఆ దాసీపుత్రుడుగా జన్మించినటువంటి నారదుడు ఏ విధముగా భక్తి యోగాన్ని అవలంబించారు, భక్తుల కరుణతో వారి సాంగత్యంలో నారదుడు తనకి ఉన్నటువంటి ఆధ్యాత్మిక శరీరాన్ని ఎలా పొందాడు అనేటువంటి విషయాన్ని మనము 6వ అధ్యాయంలో చూశాము. ఇక 6వ అధ్యాయం ముగింపులో ఒక విషయాన్ని మాట్లాడారు. ఈ భౌతిక విశ్వంలో జనులు దుఃఖానికి గురి అవుతున్నారు. వారికి ఆ దుఃఖ కారణము ఆ ఇంద్రియాల వలన కలుగుతుంది. ఆ ఇంద్రియాలు యొక్క సంపర్కంలోకి రావడం వలన, ఇంద్రియార్థాలు ఇంద్రియాల యొక్క సంపర్కంలోకి రావడం వలన వారు తమ యొక్క సంతోషాన్ని కోల్పోతున్నారు. ఈ దుఃఖాలన్నింటినీ ఉపశమనం కలిగించే విధంగా ఒక పరిష్కార మార్గాన్ని తీసుకురావాలి అనేటువంటి విషయాన్ని నారదుడు ఉపదేశించడం అనేటువంటిది జరిగింది. సో ఆ పరిష్కారమే హరిచర్య అనువర్ణనం, అంటే భగవంతుని యొక్క దివ్య లీలల్ని వర్ణించడం మాత్రమే ఆ యొక్క పరిష్కారము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో భగవంతుని యొక్క దివ్య లీలల్ని వర్ణించడం ఏదైతే ఉందో అదే శ్రీమద్భాగవతం. సో ఆ విధంగా వేదాల యొక్క సారాన్ని భాగవత ధర్మంగా భాగవతంగా రాయాలి అనేటువంటి విషయాన్ని నారదుడు 6వ అధ్యాయం చివరిలో కంక్లూజన్ గా తెలియజేశారు. అయితే ముందు 6 ప్రశ్నలకి సమాధానం చెప్పేసిన తరువాత 4వ అధ్యాయంలో శౌనక ఋషి మళ్ళీ 3 ప్రశ్నలు అడిగారు. భాగవతం ఎలా ఆవిర్భవించింది అని మొదటిగా అడిగారు. రెండవది పరీక్షన్ మహారాజు గురించి తెలియచేయమన్నారు. మూడవది సుఖదేవ గోస్వామి గురించి అడిగారు. అంటే ఇప్పుడు భాగవత ఆవిర్భావానికి సంబంధించి ఎలా జరిగింది అనడానికి ముందు వ్యాసదేవుడి యొక్క పరిస్థితితో మొదలుపెట్టారు. వ్యాసదేవుడి యొక్క పరిస్థితి ఎలా ఉండింది, అసంతృప్తికి కారణం అవడం వల్ల ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి నారదుడి యొక్క ఉపదేశం అనేటువంటిది మనం చూసాము. ఇదంతా కూడా వృత్తాంతం. ఈ వృత్తాంతం కారణంగానే వ్యాసదేవుడు భాగవతం రచించడానికి ప్రేరణ పొందారు. అయితే ఇంకా ఆ ప్రశ్నకే సమాధానం ఇంకా కొన్ని శ్లోకాలలో 7వ అధ్యాయంలో వివరించబోతున్నారు. ఆ తర్వాత మొదటి ప్రశ్నకి సమాధానం కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇప్పటి వరకు మనం భాగవత ఆవిర్భావానికి దారితీసినటువంటి పరిస్థితులను చూసిన తర్వాత, ఇప్పుడు భాగవతం రాయడానికి వ్యాసుడికి కలిగినటువంటి ప్రేరణ కూడా చూసిన తర్వాత దానికి సమాధానం ఇంకా కొన్ని శ్లోకాల్లో ఈ అధ్యాయంలో మనము చూడబోతున్నాం. ఆ తరువాత మనకి సూత గోస్వామి పరీక్షన్ మహారాజు గురించి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానాన్ని వివరించనున్నారు. సో పరీక్షన్ మహారాజు మరి ఎలా ఈ యొక్క సన్యాసాన్ని తీసుకోవాల్సి వచ్చింది, రాజ్యాన్ని వదిలేసేయాల్సి వచ్చింది, సుఖదేవ గోస్వామి దగ్గర కూర్చొని
ఆయన ఎందుకు భాగవతం వినాల్సి వచ్చింది, ఈ భాగవతం పరీక్షన్ మహారాజు యొక్క పుట్టుక కర్మల గురించి మనకి ఈ అధ్యాయంలో రావడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ అధ్యాయంలో శౌనకాది ఋషులు అడిగినటువంటి రెండవ ప్రశ్నకి సమాధానం ఈ అధ్యాయంలో మనకి దొరుకుతుంది. సో ఈ అధ్యాయంలో మొదటిగా శౌనక ఋషి అడుగుతున్నారు సుఖదేవ గోస్వామి, ఏమని అడుగుతున్నారు అని అంటే, వ్యాసదేవుడి దగ్గరికి నారదముని వచ్చారు, మొత్తం కూడా వివరించారు. మరి వ్యాసదేవుడు నారదముడు చెప్పినదంతా కూడా విన్న తరువాత మరి ఏమి చేశారు అనేటువంటిది ప్రశ్న. అంటే శ్రవణం అనేటువంటిది ఒక విషయం, శ్రవణం అనేటువంటిది అందరూ చేస్తారు, అయితే శ్రవణం చేసిన తర్వాత మనిషి ఏం చేస్తాడు అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే శ్రవణం చేసినటువంటి దానిని కనుక మనం ఆచరించకపోతే శ్రవణం చేసి కూడా వృధా. సో ఇప్పుడు శౌనక ఋషి అదే అనుకుంటున్నారు, నారదమును వచ్చాడు చెప్పాడు, వ్యాసదేవుడు శ్రవణం చేశారు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మాకు కావాలి. ఆ తర్వాత జరిగినటువంటి విషయం అనేటువంటిది మనకి తెలుసుకోవాల్సినటువంటి విషయము అని మనకి శౌనక ఋషి అడుగుతున్నారు. సో ఆ తర్వాత సూత గోస్వామి సమాధానం చెప్తూ మొదలు పెడుతున్నారు. సో రెండవ శ్లోకంలో సూత గోస్వామి సమాధానం చెప్తున్నారు శౌనక ఋషి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా. ఇంకా భాగవత ఆవిర్భావానికి సంబంధించినటువంటి కొన్ని శ్లోకాలు ఇక్కడి నుంచి వివరింపబడతాయి. సో అది చాలా బాగుంటుంది. మనము సూత గోస్వామి ఏం చెప్తున్నారో చూద్దాం. సూత గోస్వామి పలికను, వేదములతో సన్నిహితముగా ముడిపడి ఉన్నటువంటి సరస్వతి నది యొక్క పశ్చిమ తటమున శమ్యాప్రాసనము అని చోట ఋషులు ఆధ్యాత్మిక కర్మలకు ఉపయుక్తమైనటువంటి ఒక ఆశ్రమము కలదు. ఇది మన వ్యాసదేవుడి యొక్క ఆశ్రమము. సో వ్యాసదేవుడు సరస్వతీ నదీ తీరాన పశ్చిమ తటమున ఒక ఆశ్రమము ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలిపారు. అంటే ఆ ఆశ్రమము ఆధ్యాత్మికమైనటువంటి కర్మలకు ఉపయుక్తమైనటువంటి ఆశ్రమం. సో ఆశ్రమంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆధ్యాత్మికంగా నెలకొని ఉంటారు. ఆ ఆశ్రమం పేరు శమ్యప్రాసము, శమ్యప్రాసము అనేటువంటిది ఆ యొక్క ఆశ్రమం. అయితే మనందరికీ కూడా ఒక సందేహం రావచ్చు, వ్యాసదేవుడు గృహస్థుడు, మరి ఆశ్రమంలో ఉండడం ఏమిటి, పోనీ ఆయన ఉన్నటువంటి గృహం ఆశ్రమంగా పరిగణింపబడడం ఏమిటి? ఆశ్రమము అనంటే ఆధ్యాత్మిక సాధనకి ఉపయోగపడేటువంటి ప్రదేశం ఆశ్రమము అంటే. మరి అలాంటి ప్రదేశము గృహస్థులు ఉంటారా లేకపోతే సన్యాసులు ఉంటారా? జనరల్గా మన యొక్క పర్సెప్షన్ ఎలా ఉంటుంది అని అంటే ఆశ్రమము అనంటే సన్యాసులు ఉండేటువంటి ప్రదేశము అనేటువంటిది ఉంటుంది. అందుకనే మనం అర్థం చేసుకోవాల్సింది అసలు ఆశ్రమము అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. జీవితంలో మనం అందరం కూడా అనేక దశలను దాటుకుంటూ ఉంటాం, బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము. అయితే మనకు వర్ణాశ్రమ ధర్మంలో మనం ఏ ఒకవేళ బ్రహ్మచర్యం ఉన్నా కానీ దాన్ని బ్రహ్మచర్యాశ్రమము అని అన్నారు, గృహస్థుడుగా ఉంటే గృహస్థాశ్రమము, తరువాత సన్యాసానికి వెళ్తే సన్యాసాశ్రమము, అంటే ఈ విధంగా వానప్రస్థంలో ఉంటే వానప్రస్థాశ్రమము, ఈ విధంగా ప్రతిదాన్ని కూడా ఒక ఆశ్రమముగా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎందుకు అంటే మనము ఏ స్థితిలో ఉన్నా కానీ ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి అని. ఆశ్రమము అంటే ఆధ్యాత్మిక సాధన జరిగేటువంటి ప్రదేశము అని. ఒకవేళ మనము బ్రహ్మచారులుగా ఉంటే బ్రహ్మచర్యాశ్రమమును మనం పాటించాలి, అంటే బ్రహ్మచారిగా ఉంటూ కూడా భక్తిలో ఉండాలి, భగవంతుని యొక్క భక్తిని సాధన చేస్తూ ఉండాలి. అలా మన యొక్క జీవితంలో ఉన్నటువంటి నాలుగు రకాల ఆశ్రమాల గురించి మనకు తెలియచేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి అన్ని పరిస్థితుల్లోనూ ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయము అనేటువంటి విషయం చెప్పడం కోసం మనం ఇక్కడ ఆశ్రమము అనేటువంటి విషయాన్ని గురించి మనము చర్చించాం. మనము నేను గృహస్థుణ్ణి, నాకు ఇలాంటి సన్యాసులు చేసేటువంటి లేకపోతే బ్రాహ్మణులు చేసేటువంటి కర్మలతో నాకు సంబంధం లేదు, నేను గృహస్థుడుగా గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించడమే నా యొక్క కర్తవ్యము అనేటువంటి చాలామంది ఉన్నారు. కానీ ఈ గృహస్థులైనా సరే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి విధంగా భక్తి యోగంలో నెలకొని గృహస్థాశ్రమంలో ఉండాలి. అలా లేకపోతే గృహస్థుడివి అయినా నీ స్వధర్మాలను నువ్వు చేస్తున్నప్పటికీ గృహస్థుడుగా పిలవబడరు, గృహమేధి అని పిలువబడతారు. గృహమేధి అని అంటే ఆయన గృహస్థుడు కానిటువంటి వాడు, అంటే గృహస్థ జీవనం అంటే భార్యా పిల్లల్ని కలిగి ఉన్నప్పటికీ భక్తి యోగంలో లేనటువంటి వ్యక్తి
శాస్త్ర నిర్దేశానుసారము గృహస్థ జీవనాన్ని గడపనటువంటి వ్యక్తిని గృహమేధి అని అంటారు. అంటే గృహస్థ జీవనంలో ఉన్నటువంటి వ్యక్తికి మరి ఇంద్రియ భోగాలు ఉంటాయి కదా, మరి ఆ ఇంద్రియ భోగాల వలన భక్తి యోగం ఎలా సాధ్యమవుతుంది అనేటువంటి ప్రశ్నలు కూడా మనము మనకి రావచ్చు. యాక్చువల్గా గృహస్థ జీవనము అని అంటే దాని అర్థము ఆధ్యాత్మిక సాధన లేనటువంటి సమయము అని కాదు. అందుకని మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏమని చెప్తారు అని అంటే, ఒకవేళ ఎవరైతే నా మఠంలో ఉంటూ కృష్ణ చైతన్యంలో ఉండరో వాళ్ళు మఠంలో ఉండడానికి అర్హులు కారు. కృష్ణ చైతన్యంలో ఉండడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నువ్వు గృహంలో ఉన్నావా, మఠంలో ఉన్నావా, ఆశ్రమంలో ఉన్నావా అనేటువంటిది సంబంధం లేదు. కృష్ణ చైతన్యంలో ఉండడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్యంలో ఉంటామో మనం ఉన్నటువంటి ప్రదేశమే ఆశ్రమం అయిపోతుంది. కాబట్టి భక్తి సిద్ధార్థ సరస్వతి ఏమంటారు అంటే, నేను గృహస్థుడుగా ఉన్నప్పటికీ నేను 100 మంది పిల్లలను కనడానికి కూడా సిద్ధమే. ఒకవేళ పుట్టిన ప్రతి ఒక్కడు కూడా భక్తుడైతే కండిషన్. సో గృహస్థుడి యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే, గృహస్థుడి యొక్క చేయాల్సినటువంటి విధానం ఏమిటి అని అంటే, తన పుత్రులని భక్తులుగా మార్చగలిగేటువంటి సమాజాన్ని ఆయన నెలకొల్పాలి. ప్రతి గృహస్థుడు కూడా తను ఇంద్రియ భోగం చేస్తున్నట్లే అందరికీ కనిపించినా కానీ ఆ ఇంద్రియ భోగం ద్వారా కలిగేటువంటి పుత్రుడు భక్తుడై ఉండాలి. అలా భక్తుడిని కనుక పుట్టించగలిగితే 100 మందిని 1000 మందినైనా పుట్టించడానికి రెడీ అని చెప్పేసి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లో ఒక స్టేట్మెంట్ వేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ వ్యాసదేవుడు గృహస్థుడే అయినప్పటికీ ఆయన గృహస్థ ఆశ్రమంలో ఉన్నారు. కాబట్టి ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది ఆయన గృహంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆయన ఉండేటువంటి ప్రదేశము ఒక ఆశ్రమం. అక్కడ ఆధ్యాత్మిక సాధనకి అనువైనటువంటి ప్రదేశం. అక్కడ మరి వ్యాసుడు ఏం చేశాడు, ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యాసుడు ఏం చేశాడు? సో అక్కడ బదరీ వృక్షములచే సమావృత్తమైనటువంటి అట్టి స్థలమును శ్రీల వ్యాసదేవుడు తన ఆశ్రమమునందు ఆసీనుడై పవిత్రీకరణ కొరకు ఆచనమును గావించి ధ్యానమగ్నుడయ్యను. సో ప్రతి ఆధ్యాత్మిక కర్మకు కంటే కూడా ముందు ఆచమనం చేయడం అనేటువంటిది తప్పనిసరి. ఆచమనం చేయకూడదు, ఆధ్యాత్మిక కర్మలు అనేటువంటిది స్టార్ట్ చేయకూడదు. అయితే ఎందుకు ఈ ఆచమనం చేయాలి అని అంటే, ఇది ఒకటి పవిత్రీకరణ అటువంటి విధానం. మనల్ని మనం పవిత్రీకరణ చేసుకునేటువంటి విధంగా ఆచమనం చేయడం అనేటువంటిది అవసరం. మరి అలా వ్యాసదేవుడు ఆ వనంలో కూర్చుని ఉన్నారు, ఆయన ఆశ్రమంలో కూర్చుని ఉన్నాడు. ఏం చేశాడు ఆయన? అది ఆచమనం చేసి మరీ ఆధ్యాత్మిక సాధన చేయటానికి కూర్చున్నారు. అంటే ఇక్కడ ఆయన ధ్యానం చేయడానికి కూర్చుంటున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఇప్పుడు ఆయన నారదుల వారు ఒక ప్రేరణ కలిగించారు. సో నారదుల వారు కలిగించినటువంటి ప్రేరణకి అనుగుణంగా ఇప్పుడు ఆయన భాగవత ధర్మాన్ని రచించాలి. భాగవత ధర్మాన్ని రచించాలంటే రాయబోయేటువంటి భాగవతంలో ఏముండాలి? సో రాయబోయేటువంటి భాగవతంలో ఏముండాలి అనేటువంటి విషయం గురించి ధ్యానం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏం చెయ్యాలి అనేటువంటి నిర్ణయం చేసుకున్నారు. ఆ చెయ్యాలి అనుకున్న దాంట్లో ఎలాంటి కంటెంట్ ఉండాలి, ఎవరి గురించి మాట్లాడాలి, ఏమి రాయాలి, ఇది ఆయన చెయ్యాలనుకున్నటువంటి మెడిటేషన్. అంటే ఆయన ధ్యానంలో భగవంతుడు ఏం చెప్తున్నారో చూసి అది ఆయన భాగవతంలో చెప్పబోతున్నారు, రాయబోతున్నారు. సో కాబట్టి ఆయన ధ్యానానికి కూర్చోబోతున్నారు. సో ఈ విధముగా అతను భౌతిక రాహిత్యముగా భౌతికత్వ రహితముగా మనస్సును భక్తి యోగమునందు నిలిపి ధ్యానమగ్నుడై పూర్ణ పురుషోత్తుని మరియు అతని సంపూర్ణ ఆధీనమున ఉన్నటువంటి బాహ్య శక్తిని గాంచగలిగను. ధ్యానంలో ఆయన చూశారట. ఏం చూశారట? మొదట పూర్ణ పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని చూశారు. ఆ పురుషోత్తముని ఆధీనంలో ఉన్నటువంటి బాహ్య శక్తి అయినటువంటి మాయాదేవిని కూడా చూడగలిగారు. అయితే ఇక్కడ పురుషం పూర్ణం అని ఇక్కడ ఈ శ్లోకంలో అన్నారు. అంటే పూర్ణము అంటే మొత్తము అని అర్థం. ఎలా అంటే, పూర్ణిమ నాటి చంద్రుడు ఎలా ఉంటారు? పూర్తిగా ఉంటారు. అదే మిగిలినటువంటి తిథుల్లో చంద్రుడు పూర్తిగా ఉండరు, కొంచెం తక్కువగా ఉంటారు. అమావాస్య నాడు పూర్తిగా కనిపించకుండా ఉంటారు. సో ఈ విధంగా తిథిని అమావాస్య నుంచి పౌర్ణమి వరకు వెళ్తున్నప్పుడు చంద్రుడు కొంచెం 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 కొంచెంగా పెరుగుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ పౌర్ణమి నాడు మనం చూస్తామో చంద్రుడు పూర్తిగా ఉంటాడు.
సో కాబట్టి పున్నమి నాటి చంద్రుడు ఏదైతే ఉందో అది పూర్ణ చంద్రుడు అనమాట. అలానే మనము పున్నమి నాడు చంద్రుడిని చూస్తే మిగిలినటువంటి ఇతర తిథులలో ఉన్నటువంటి చంద్రుడిని కూడా చూసినట్టే, ఎందుకంటే మనం పూర్ణ చంద్రుడిని చూస్తున్నాం కాబట్టి హాఫ్ చంద్రుడు కూడా అందులో ఉన్నట్లే. అలానే శ్రీకృష్ణుని చూస్తే అన్ని అవతారాలని చూసినట్లే. అందుకే కృష్ణుడిని చూసినటువంటి వ్యాసుడు అన్ని అవతారాలు వాటి యొక్క లీలల్ని భాగవతంలో వర్ణించాడు. మరి ఈయన చూసింది పూర్ణ పురుషోత్తమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు కదండి, మరి ఎందుకు రాముడు గురించి, వరాహుడు గురించి, నరసింహస్వామి గురించి, ఇంకా అనేక రకాల అవతారాల గురించి కూడా ఎందుకు రాశారు అని అంటే, ఎందుకంటే ఆయన చూసింది పూర్ణ పురుషుడు కాబట్టి. పూర్ణ పురుషుడిని చూసేటప్పుడు మిగిలినటువంటి అన్ని అవతారాలని చూసినట్లే కాబట్టి. అందుకని మనకి కృష్ణస్తు భగవాన్ స్వయం అని మనకి ఇంతకు ముందు మనం చదువుకున్నటువంటి అధ్యాయంలోనే మనము విన్నాం. కాబట్టి పూర్ణ పురుషుని చూశాడు అంటే ఒక అర్థం ఉంది, ఓకే. ఎందుకంటే నారదుడు భగవంతుడి గురించి వర్ణించమన్నాడు, భగవంతుడి గురించి వర్ణిస్తూ నువ్వు నీ యొక్క గ్రంథాలను రాయి అనేటువంటి విషయాన్ని చెప్పాడు. మరి ఇక్కడైనా నారదుడు చెప్పినటువంటి విధంగానే ఈయన ధ్యానం చేస్తుంటే పూర్ణ పురుషుణ్ణి ధ్యానం చేయటము అనేటువంటిది ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆయన రాయబోయేటువంటి గ్రంథానికి ఉపయోగపడేటువంటి విషయం. అయితే మరి ధ్యానంలో భగవంతుణ్ణి చూస్తే మరి భగవంతుడి యొక్క నామ రూప గుణ లక్షణాలన్నింటినీ కూడా వర్ణించవచ్చు, ఓకే. మరి మాయను ఎందుకు చూశారు? వ్యాసదేవుడు నారదముని చెప్పినట్లు రాయాలి అని అంటే మాయను ఎందుకు చూడాలి? ఈ విషయం మనకి ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఒకవేళ భగవంతుడి గురించి మాత్రమే వర్ణిస్తే మాయతో బంధించబడి ఉన్నటువంటి ఈ యొక్క బద్ధజీవుడు ఎవరైతే ఉన్నారో ఈ బద్ధజీవుడు భగవంతుడి గురించి వర్ణించినప్పుడు ఎలా అర్థం చేసుకుంటాడు, దాన్ని తన జీవితానికి ఎలా అన్వయించుకుంటాడు, తన పరిస్థితికి కారణాన్ని ఎలా అర్థం చేసుకోగలుగుతాడు, నేను ఎందుకు బద్ధజీవుడిగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటాడు? అందుకని వ్యాసదేవుడికి మాయను కూడా చూడాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి ఈ జీవుడు భౌతికమైనటువంటి కష్టాలను అనుభవిస్తూ ఉన్నాడు కాబట్టి అలా అనుభవించేటువంటి జీవుడు తను త్రిగుణాలకి లోనై ఉన్నాను అని ఈ ప్రకృతికి సంబంధించినటువంటి వాణిని అని గుర్తిస్తున్నాడు. త్రిగుణాలకి లోనవడం వల్ల తను ఏమనుకుంటున్నాడు అని అంటే, నేను ఈ ప్రకృతితో సంబంధంలో ఉన్నటువంటి వాణ్ణి కానీ నేను జీవుడిని అనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు. అంటే ఒక వ్యాధిగ్రస్త స్థితిలో ఉన్నాడు జీవుడు ఇప్పుడు. సో ఇప్పుడు వ్యాసుడు ఈ వ్యాధిగ్రస్త స్థితిలో ఉన్నటువంటి జీవుడికి చికిత్స చేయాలి జీవుడికి. అందుకనే వ్యాధిగ్రస్త స్థితిలో ఉన్నటువంటి జీవుణ్ణి కూడా ఆయన చూడగలిగాడు. అంటే ఇప్పుడు ఆయన ఎవరిని చూశారు? పురుషుణ్ణి చూశారు, పరమ పురుషుణ్ణి చూశారు, మాయను చూశారు, బద్ధజీవుణ్ణి చూశారు. అంటే ఈ మూడింటిని చూడడం వల్ల వ్యాసుడికి ఏమర్థమవుతుంది అనంటే, బద్ధజీవన స్థితిలో ఉన్నటువంటి జీవుడు మాయ ప్రభావంలో ఉండి భగవంతుణ్ణి మర్చిపోయాడు కాబట్టి ఈ జీవుణ్ణి మళ్ళీ తిరిగి భగవంతుడికి కనెక్ట్ చేయాలి. ఇది ఈయన గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు తర్వాత వ్యాసుడు చూడాల్సింది ఏమిటి? ఇప్పుడు వ్యాధిగ్రస్తతలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి జీవుడిని ధ్యానంలో చూశాడు, తర్వాత ఇంకేం చూడాలి ఆయన? ఇప్పుడు సొల్యూషన్ చూడాలి, ఈ చికిత్స విధానం అనేటువంటిది చూడాలి. ఈ వ్యాధిగ్రస్త స్థితిలో ఉన్నటువంటి జీవుడిని వ్యాధి నయం చేయడానికి ఏమి చికిత్స చేయాలి అనేటువంటి విషయాన్ని చూడాలి. కాబట్టి జీవుడు ఇలానే భౌతిక కష్టాలని అనవసరంగా అనుభవిస్తున్నాడు, మరి ఈ భౌతిక కష్టాలని క్షమింపజేయగలిగినటువంటి ఒకే ఒక చికిత్స ఏమిటి అనంటే భక్తియుత సేవా విధానం మాత్రమే. ఈ విషయాన్ని తెలియక జీవుడికి ఈ పరిస్థితి ఏర్పడింది, అందుకే వ్యాసుడు భాగవతాన్ని రచించారు. భాగవతము అంటే వేద వాంగ్మయము. అయితే ఈ భాగవతాన్ని రచిస్తే ఎలా ఈ వ్యాధిగ్రస్త స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మరి బయటపడతాడు వ్యాధి నుంచి, చికిత్స ఎలా జరుగుతుంది అనేటువంటి విషయం మనకి తరువాత కొన్ని శ్లోకాల్లో ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. 7వ శ్లోకంలో మనకి చెప్తున్నారు సూత గోస్వామి, యస్యాం వై
यस्यां वै श्रूयमाणायां कृष्णे परमपूरुषे भक्तिरुत्पद्यते पुंसः शोकमोहाभयापहां। ఈ వేద వాంగ్మయమును కేవలం శ్రవణం చేసినంత మాత్రమే శోక మోహ భయములను నశింపజేయుటకు దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క భక్తియుత సేవాభావన శీఘ్రమే ఉత్పన్నమగుచున్నది. సో అందుకని ఆయన భాగవతం రాయాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, భాగవతం ఎందుకు రాయాల్సినటువంటి పరిస్థితి, ఎందుకు భాగవతం మాత్రమే బద్ధజీవుడికి ఒక సమస్య పరిష్కారము అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. భాగవతాన్ని భక్తి యోగం వివరించడం కోసం రాశారట, దాని వలన బద్ధజీవుడు ఉద్ధరింపబడతాడు అని. బద్ధజీవుడికి ఉన్నటువంటి భవరోగము చికిత్స జరుగుతుంది అని ఈ ఉద్దేశంతో రాయబడినటువంటి భాగవతాన్ని ఒక్కసారి చదివినా చూడండి. ఇక్కడ ఏమన్నారు, ఎస్యాం వై శ్రూయమాణాయాం, ఒక్కసారి విన్నా కానీ, ఒక్కసారి వినగలిగితే శ్రీమద్ భాగవతాన్ని ఏం జరుగుతుందంట, కృష్ణే పరమ పురుషే భక్తిరుత్పత్తి, అంటే దాని యొక్క అంతిమ ప్రయోజనం అయితే ఏదైతే ఉందో ఏంటిది, కృష్ణుడి మీద భక్తిరుత్పత్తి, భక్తి అనేటువంటిది పుడుతుంది. ఇక్కడ భక్తి అంటే ప్రేమ, హృదయంలో కృష్ణుడి మీద భక్తియుత సేవాభావము అనేటువంటిది వస్తుంది. అది కూడా ఎంత సమయం పడుతుందంట, ఎంతో సమయం పట్టదు, శీఘ్రమే ఉత్పన్నమవుతుంది అని అంటున్నారు. అంటే ఇది అంతిమ ప్రయోజనం. భాగవతాన్ని ఒక్కసారి వినగలిగితేనే మనకి కలిగేటువంటి అంతిమ ప్రయోజనం ఏమిటి అని అంటే కృష్ణ ప్రేమను పొందగలగడం. అంటే మనం భాగవతాన్ని చదివి కృష్ణ ప్రేమను పొందలేకపోతే భాగవతాన్ని సరిగా చదవనట్టు, భాగవతాన్ని సరిగా విననట్టు. ఇది ఇక్కడ వినడం గురించి మాట్లాడుతున్నారు, ఒక్కసారైనా వినగలిగితే అనేటువంటి విషయం గురించి మాట్లాడుతున్నారు. మరి అంతిమ ప్రయోజనం గురించి మనం అర్థం చేసుకున్నాం, కృష్ణ ప్రేమను పొందటము అనేటువంటిది. ఇంకా అంతటితో ఆగదు, ఇంకొక ప్రయోజనం గురించి కూడా చెప్తున్నారు, శోక మోహ భయాలు నశిస్తాయి అనేటువంటి విషయాలను చెప్తున్నారు. అంటే ఇది అంతిమ ప్రయోజనం కాదు, శోకము మోహము భయము నశించడం అనేటువంటిది అంతిమ ప్రయోజనం ఏం కాదు, అది కేవలం ఒక బై ప్రోడక్ట్, మెయిన్ ప్రోడక్ట్ కాదు, బై ప్రోడక్ట్ అంటే ఉప ప్రయోజనం మాత్రం. అంటే కేవలం భాగవతాన్ని విన్నంత మాత్రానే మనకి ఇంత లాభం ఉంటే, మరి భాగవతాన్ని ఇంకొకరికి వినిపించగలిగితే ఇంకా లాభం ఉంటుంది, ఇంకా గొప్ప లాభం ఉంటుంది. అదే భాగవతాన్ని వింటే లాభం ఉంది, ఇంకెవరైనా వినేలా చేస్తే కూడా లాభం ఉంది, మరి భాగవతాన్ని చెప్పగలిగితే అది ఇంకా ఎక్కువ లాభం, ఉత్తమమైనటువంటి లాభం. మరి భాగవతాన్ని చెప్తేనూ లాభం ఉంది, భాగవతాన్ని వింటేనూ లాభం ఉంది, భాగవతాన్ని ఎవరైనా వినేలా చేస్తేనూ లాభం ఉంది, వినిపించేలా వినేటువంటి అవకాశాన్ని కలిగిస్తే కూడా లాభం ఉంది, మరి భాగవతాన్ని చెప్తే లాభం ఉంది అనుకున్నాం, ఇంకొకలతోటి భాగవతం చెప్పేలా చేయగలిగితే అది ఇంకా 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 ఎక్కువ లాభాన్ని తీసుకురాగలుగుతుంది. కాబట్టి కృష్ణ ప్రేమ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒక్క భాగవత శ్రవణంతోటే కృష్ణ ప్రేమ వచ్చేస్తే చెప్పడము చెప్పించడము వల్ల ఇంకా ఎక్కువ కృష్ణ ప్రేమ వచ్చేస్తుంది. కాబట్టి మనము కృష్ణ ప్రేమను పొందడం అనేటువంటిది ఇంపార్టెంట్. యాక్చువల్గా మనకి భౌతిక విశ్వంలో ప్రేమ అనేటువంటిది లేదు. మనం అనుకుంటున్నాం నేను పలానా వాళ్ళని ప్రేమిస్తున్నాను, నేను పలానా వాళ్ళకి ప్రాణం ఇస్తాను, నా కోసం ఎవరైనా వాళ్ళు ఏదైనా చేస్తారు, వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను, దీన్ని మనం ప్రేమ అనుకుంటున్నాం. అసలు ప్రేమ అంటే జీవుడికి కృష్ణుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉంటుందో అది మాత్రమే ప్రేమ. జీవుడికి జీవుడికి మధ్య ఉండేటువంటిది ఎప్పుడు కూడా ప్రేమ కాదు, అది కామం. నిజమైనటువంటి ప్రేమ కృష్ణుడితోటి మనకున్నటువంటి ప్రేమ, కృష్ణుడికి అన్యంగా మనకున్నటువంటి ఎలాంటి భావమైనా సరే అది కామమే, కానీ అది ప్రేమ ఎప్పటికీ కాలేదు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే భాగవతము అనేటువంటిది శ్రవణం చేయడం, శ్రవణం చేసేలా చేయడం, ఇతరుల్ని బోధన చేయడం, ఇతరులను బోధింపజేసేలా చేయడం, ఇది మనము భాగవతం నుంచి మనము పూర్తి లాభాన్ని పొందడానికి అవసరమైనటువంటి విషయం. సో ఆ తర్వాత వ్యాసదేవుడు భాగవతాన్ని రచించాలి అనేటువంటి దానికి ఒక పూర్తి ప్రేరణ అనేటువంటిది వచ్చేసింది. భాగవతంలో ఏమి రాయాలి అనేటువంటి విషయంలో కూడా ఆయన ఒక మెడిటేషన్ అనేటువంటిది చేసేసారు, అంటే ధ్యానం చేసి తెలుసుకున్నారు, ఆ విధంగా భాగవతాన్ని రాసేశారు.
సో భాగవతాన్ని రచించినటువంటి వ్యాసదేవుడు తన కొడుకు అయినటువంటి సుఖదేవ గోస్వామికి వినిపించాడు. అంటే మనకి 8వ శ్లోకంలో సుఖదేవ గోస్వామికి ఎలా వినిపించారు అనేటువంటి విషయం వస్తుంది. అక్కడ ఏం చెప్తున్నారు అంటే మహనీయుడైనటువంటి వ్యాసదేవుడు ఆ విధంగా శ్రీమద్ భాగవతంను రచించి పునర్విమర్శ కావించిన పిమ్మట ఆత్మానుభవం నందు అంతకు పూర్వమే మగ్నుడైనటువంటి తన పుత్రునకు సుఖదేవ పుత్రుడకు సుఖదేవ గోస్వామికి దానిని బోధించను. అంటే అలా వ్యాసదేవుడు రచించి పునర్విమర్శ చేశారు, అంటే రివ్యూ చేశారు, అంత బాగుందా లేదా, అంత కరెక్టే రాసేనా లేదా, ఎక్కడన్నా ఏమైనా తేడా ఉందా. అంటే ఎవరైనా సరే ఏదైనా సరే చేసిన తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటారు, మంచిగా ఉందా లేదా, ఏమైనా తేడా ఉందా, ఏమైనా మార్చాలా అనేటువంటిది. అంటే వ్యాసదేవుడు రచించినటువంటి దాన్ని రివ్యూ కూడా అయిపోయింది. రివ్యూ చేసిన తరువాత తన పుత్రుడు మొదటి శ్రోత, తన పుత్రుడికి వినిపించేశారు భాగవతాన్ని. కాబట్టి సుఖదేవ గోస్వామికి బోధించారట. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పారు, అంతకు పూర్వమే ఆత్మానుభవమును కలిగి ఉన్నటువంటి వ్యక్తి అని అంటున్నారు. అంటే మనం అనుకుంటున్నాము భాగవతం చదవడం వల్ల మనకి ఇప్పుడు ఆత్మానుభవం వస్తుంది, ఆత్మానుభవం రావడం వల్ల ఆత్మకి భగవానుడికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకుని భగవంతుడికి సేవకులుగా మారుతాము అనేటువంటిది ఒక నిజం. కానీ ఇక్కడ సుఖదేవ గోస్వామికి భాగవతం వినడం వల్ల భక్తుడు అవలేదు, ఆల్రెడీ భక్తుడే ఆయన. సో ఆ విషయాన్ని చెప్పారు ఇక్కడ. అంటే భాగవతము అనేటువంటిది ఓన్లీ ఆల్రెడీ భక్తులకి మాత్రమే ఉద్దేశించబడినది కాదు, భక్తులుగా మారాలి అనుకునేటువంటి వాళ్ళ కోసం కూడా ఉద్దేశించబడింది. కాబట్టి భాగవతము అనేటువంటిది అందరికీ ఉద్దేశింపబడింది, పరమహంసలకు మాత్రమే కాదు భౌతికవాదులకు కూడా భాగవతం అనేటువంటిది ఉద్దేశించబడింది. ఎవరైతే భౌతికవాదులు భాగవతాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళు పరమహంస స్థాయికి చేరుకుంటారు. ఇది భాగవతం యొక్క గొప్పతనం. అయితే సౌనకాదిముని మళ్ళీ ఇక్కడ ఒక ప్రశ్నని అడుగుతున్నారు, మరి సుఖదేవ గోస్వామి ముందుగానే సంతృప్తుడు అయ్యాడు కదా, ఆయన ఆల్రెడీ నివృత్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి, అంటే భక్తి మార్గంలో ఉన్నారాయన. అయితే ఆయనకి సుఖదేవ గోస్వామికి మరి ఏ కారణం చేత ఈ భాగవతాన్ని వినాల్సినటువంటి విస్తృతంగా అధ్యయనం చేయాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని మళ్ళీ ఆయన సూత గోస్వామిని ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం సూత గోస్వామి ఏం చెప్పారు అనంటే, ఆత్మారాములకు కూడా భాగవతము అనేటువంటిది ఆకర్షణీయమైనటువంటిది అని చెప్పారు. అంటే ఎవరైతే ముక్త పురుషులో వాళ్ళు కూడా భాగవత అధ్యయనం చేస్తారు అని చెప్పారు. అంటే ముక్త పురుషులు కానటువంటి వాళ్ళు కదా భాగవతం చదవాల్సింది, ఆల్రెడీ ముక్త పురుషులైనటువంటి సుఖదేవ గోస్వామికి ఎందుకు వచ్చింది భాగవతం చదవాల్సిన అవసరము అని అడుగుతున్నారు. యాక్చువల్గా ఆత్మారాములు అనేటువంటి వాళ్ళు అనేక రకాలుగా ఉంటారు, 64 రకాల ఆత్మారాములు ఉన్నారు అనేటువంటి విషయం చైతన్య మహాప్రభువు మనకి చైతన్య చరితామృతం మధ్యలీలలో తెలియజేశారు. 64 రకాల మంది ఉన్నారంట ఆత్మారాములు. వీరందరూ కూడా ముక్త పురుషులే అయినా కానీ విశుద్ధ భక్తియుత సేవనకు ఆకర్షితులవుతారు శ్రీమద్ భాగవతం శ్రవణం చేశారు. కాబట్టి ఇక్కడ ఆత్మానుభవం మార్గంలో స్థితులైనటువంటి వాళ్ళు, ఆత్మానుభవాన్ని ఆల్రెడీ పొందినటువంటి వాళ్ళు విశుద్ధ భక్తియుత సేవ చేయడానికి ఆకర్షితులవుతారు శ్రీమద్ భాగవతం వినడం వల్ల అనేటువంటి విషయం చెప్తే ఏమర్థమవుతుంది అనంటే, భగవానుడు మహాపురుషులతో సహా ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. గొప్ప గొప్ప వాళ్ళను కూడా ఆకర్షిస్తారు. చూడండి గోపికలు ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఆకర్షించేశారు. సో రుక్మిణీదేవి భగవంతుడి యొక్క నామాన్ని వినడం వలనే ఆకర్షించేసింది, సో అంతగా ఆకర్షించేసింది. ఇంకా నరకాసురుడు బంధించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భగవంతుని ఎలా ఆకర్షించేశారు. సో వీళ్ళందరూ ఏమైనా ముక్త పురుషులు కాదా, వీళ్ళందరూ ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందినటువంటి వాళ్ళు కాదా అంటే ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందినటువంటి వాళ్ళే. అలాంటి వాళ్ళను కూడా ఆకర్షించగలిగినటువంటి పరమ ఆకర్షణ, అపరిమితమైనటువంటి ఆకర్షణ శ్రీకృష్ణ భగవానుడి. దురదృష్టం ఏమిటంటే అంత ఆకర్షణీయమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని ఆకర్షించడానికి మన దగ్గర ఆకలి లేదు. ఇంకా నేను కూడా చూడాలి, నేను కూడా ఆకర్షించాలి, నేను కూడా దాని మీద ఇంకా ఎక్కువ ఎక్కువగా నేను ఆనందాన్ని పొందాలి అనేటువంటి ఒక భావన మనకి లేదు. అది మన యొక్క దురదృష్టం. సో ఆ తరువాత వ్యాసదేవుణ్ణి నారదముడి నుంచి శ్రవణం చేశారు కదా, అయితే శ్రీల వ్యాసదేవుడి తనయుడైనటువంటి
శ్రీల వ్యాసదేవుడు తనయుడైనటువంటి శ్రీల సుఖదేవ గోస్వామి పరమశక్తిమంతుడే కాక విష్ణు జనులకు పరమప్రియుడైనటు వాడు. ఆ విధముగా అతడు ఈ గొప్ప ఆఖ్యానమును అంటే శ్రీమద్ భాగవతమును అధ్యయనము కావించను, అంటే ఆకర్షితుడయ్యాడు కాబట్టి ఆయన అధ్యయనం చేశారు అని సూత గోస్వామి తెలియజేస్తున్నారు. అయితే వ్యాసదేవుడు రచించినటువంటి దాన్ని విన్నారు సుఖదేవ గోస్వామి. అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, వ్యాసదేవుడు నారదముని నుంచి శ్రవణం చేశారు. నారదముని నుంచి శ్రవణం చేసినటువంటి వ్యాసదేవుడు కృష్ణుడి యొక్క మధురమైనటువంటి ఆకర్షణని ఆయన అవగాహన చేసుకోగలిగారు, కృష్ణుడి గురించి పూర్తిగా ఆయన అవగాహన చేసుకోగలిగారు. అట్లనే సుఖదేవ గోస్వామి వ్యాసుడు ద్వారా శ్రవణం చేసి వ్యాసుడు ఏదైతే అర్థం చేసుకున్నారో, ఎంతగా అయితే అవగాహన చేసుకున్నారో అంతకంటే ఎక్కువగా సుఖదేవ గోస్వామి అర్థం చేసుకోగలిగారు. అదేంటండి, అది ఎలా సాధ్యము అని అనుకోవచ్చు. అందుకే కృష్ణుడు కృష్ణుడికి అంత ఆకర్షితుడు అయ్యాడు కాబట్టి ఆయన ఇంకా ఎక్కువగా అవగాహన చేసుకోగలిగాడు సుఖదేవ గోస్వామి. అంటే కృష్ణుడిని మనం ఎంతగా ఆకర్షిస్తామో అంత ఎక్కువగా కృష్ణుడి గురించి మనం అర్థం చేసుకోవచ్చు, కృష్ణుడి యొక్క నామాన్ని రూపాన్ని లీలల్ని. అందుకని సుఖదేవ గోస్వామి అద్భుతంగా వర్ణించారు. అంటే ఎంత ఎక్కువగా కృష్ణుడిని ఆకర్షిస్తే, ఎంత ఎక్కువగా కృష్ణ ప్రేమలో ఉంటే, ఎంత ఎక్కువగా కృష్ణ భక్తి ఉంటే, అంత ఎక్కువగా కృష్ణుడి గురించి వర్ణించగలరు ఎవరైనా. సుఖదేవ గోస్వామి వర్ణన చూస్తే వ్యాసదేవుడు చెప్పినటువంటి భాగవతంలో వ్యాసదేవుడు సుఖదేవ గోస్వామికి తెలియచేసినటువంటి వర్ణనకి మించినటువంటి వర్ణన ఉంది. కృష్ణుడి ఇంకా అందంగా ఉంది సుఖదేవ గోస్వామి చెప్పినటువంటి. అందుకని సుఖదేవ గోస్వామి ఆకర్షితుడై వర్ణించాడు కాబట్టి సుఖదేవ గోస్వామి వర్ణించినటువంటి దానిని వ్యాసుడు నారదుడు కూడా విన్నారు. విని ఇప్పుడే భాగవతం వింటున్నట్టు ఫీల్ అయ్యారు వాళ్ళు, ఇప్పుడే భాగవతం వింటున్నట్టు అంత ఆకర్షించేశారు భాగవతానికి. అది సుఖదేవ ముఖత భాగవతం వినడము అనేటువంటి దాని యొక్క ప్రాశస్త్యం. ఎప్పుడైతే మనము భాగవతం అనేటువంటిది సుఖదేవ గోస్వామి ముఖత వింటామో అప్పుడు అది మధురమైనటువంటి అమృతంలా ఉంటుంది. అంతే తప్ప మనం ఎవరు పడితే వాళ్ళు చెప్పినటువంటి భాగవతం వినడం వల్ల మనకి ఆ భాగవతం యొక్క రుచి తెలియదు. రాసినటువంటి చెప్పినటువంటి గురువు పరమ గురువు అయినటువంటి వ్యాసుడు నారదుడు కూడా సుఖదేవ గోస్వామి చెప్తూ ఉంటే వాళ్ళు కూడా అమృతాన్ని ఆస్వాదించినట్టు ఆస్వాదిస్తున్నారు. అది సుఖదేవ గోస్వామి ముఖత వచ్చినటువంటి భాగవతం యొక్క ప్రాముఖ్యత. అదే భాగవతాన్ని మనం అందరం కూడా వినబోతున్నాం. ఇంకొక విషయాన్ని తెలియచేశారు ఈ శ్లోకంలో విష్ణు జనప్రియ సుఖదేవ గోస్వామి గురించి చెప్తూ. సుఖదేవ గోస్వామి విష్ణు జనప్రియ అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అంటే విష్ణు జనప్రియ అంటే వైష్ణవులందరికీ ఇష్టమైనటువంటి వాడు అని. కృష్ణుడికి ఎంతగా ఆకర్షితుడయ్యాడో సుఖదేవ గోస్వామి మనం చెప్పడానికి లేదు, అంత ఎక్కువగా కృష్ణుడికి ఆకర్షితుడయ్యాడు కాబట్టి సుఖదేవ గోస్వామి వైష్ణవులకు కూడా ప్రియమైనటువంటి వాడయ్యాడు. ఆయనకి కూడా వైష్ణవులంటే అతి ప్రియమైనటువంటి వాళ్ళయ్యారు. కాబట్టి కృష్ణుడితో మనకి ఉన్నటువంటి సంబంధం కారణంగా వైష్ణవులతో మనకు ఉండేటువంటి సంబంధం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎంత ఎక్కువగా కృష్ణ ప్రేమను మనం వృద్ధి చేసుకుంటామో అంత ఎక్కువగా వైష్ణవుల కళ్ళకి మనం ఆకర్షితులం అవుతాం. మనం భక్తులం కాకపోతే వైష్ణవులు మనల్ని ఆకర్షించరు, మనం భక్తులమైతే వైష్ణవులు కూడా మనల్ని ఆకర్షిస్తాయి. మరి మనం భక్తులం అవడము అని అంటే కృష్ణ ప్రేమను పొందగలడం. మనం ఎంత ఎక్కువగా కృష్ణ ప్రేమను పొందుతామో అంత ఎక్కువగా మనము వైష్ణవులతోటి ఆకర్షింపబడం. కాబట్టి మనము కూడా భాగవత శ్రవణం చేసి కృష్ణ ప్రేమను వృద్ధి చేసుకుని విష్ణు జనప్రియులుగా మారాలి. ఏ విధంగా అయితే సుఖదేవ గోస్వామి విష్ణు జనప్రియ అనేటువంటి మాటతోటి ఇక్కడ సంబోధింపబడ్డారో ఆ విధంగా మనము కూడా ఇతర వైష్ణవులందరితోటి ఆకర్షింపబడేటువంటి స్థాయికి మనం కూడా వెళ్ళాలి. ఇది మొదటి ప్రశ్నకి సమాధానం. ఇప్పటి వరకు పరీక్షన్ మహారాజు గురించి ఇంకవరకు తెలియచేయలేదు, శ్రీమద్ భాగవతం ఎలా రచించారు అనేటువంటి విషయం గురించి తెలియచేశారు, శ్రీమద్ భాగవత యొక్క ఆవిర్భావానికి అవసరమైనటువంటి పరిస్థితుల గురించి వివరించారు, శ్రీమద్ భాగవతాన్ని సుఖదేవ గోస్వామికి బోధించారు. ఇదంతా కూడా మనకి సౌనకాది మునులు సూత గోస్వామిని అడిగినటువంటి మొదటి ప్రశ్న. అది కూడా 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయం మొత్తం, 6వ అధ్యాయం మొత్తం, 7వ అధ్యాయంలో ఇప్పటి వరకు కూడా భాగవతం యొక్క హిస్టరీ చెప్పేశారు. ఇక
ఇప్పుడు పరీక్షిణ్ మహారాజ్ గురించి చెప్పడం అనేటువంటిది మొదలు పెడుతున్నాం. పరీక్షిణ్ మహారాజ్ గురించి సుఖదేవ గోస్వామి సూత గోస్వామి రెండవ ప్రశ్నకి సమాధానంగా చెప్తున్నారు. ఆయన వాళ్ళు అడిగారు, పరీక్షిణ్ మహారాజు ఏ విధంగా భక్తుడయ్యారు, పరీక్షిణ్ మహారాజు అంత గొప్ప చక్రవర్తి అయ్యుండి, పరీక్షిణ్ మహారాజుకి అంత సామర్థ్యం ఉండి, పరీక్షిణ్ మహారాజు అంత గొప్ప యవనాన్ని కలిగి ఉండి, పరీక్షిణ్ మహారాజు యొక్క కీర్తి అంతటా వ్యాపించి ఉండి, అంత గొప్పగా రాజ్యపాలన చేస్తున్నటువంటి వ్యక్తి అంత యవన వయస్సులోనే ఎందుకు భార్యలని పిల్లలని రాజ్యాన్ని వదిలిపెట్టి ఆయన గంగాతటం మీద కూర్చోవలసి వచ్చింది, ఎందుకు 7 రోజులు ఉపవాస దీక్ష చేశారు, ఎందుకు సుఖదేవ గోస్వామి ద్వారా భాగవతం విన్నారు, ఇది వాళ్ళ యొక్క ప్రశ్న. అయితే పరీక్షిణ్ మహారాజు గురించి తెలియచేయటం అనేటువంటిది మొదలైతే పరీక్షిణ్ మహారాజు యొక్క జన్మ గురించి కర్మ గురించి ముక్తికి సంబంధించినటువంటి వృత్తాంతం గురించి కూడా మనము తెలుసుకోవాలి. కాబట్టి సూత గోస్వామి పరీక్షిణ్ మహారాజు గురించి చెప్పడం అనేటువంటిది మొదలుపెట్టారు. రాజర్షి అయినటువంటి పరీక్షిణ్ మహారాజు జన్మ కర్మ ముక్తికి సంబంధించినటువంటి వృత్తాంతం మొత్తం, అంతేకాదు పాండవుల యొక్క మహాప్రస్థానం గురించి కూడా నేను నీకు వర్ణిస్తాను అని చెప్పేసి సూత గోస్వామి సౌనకాది ఋషులకి తెలియచేశారు. అంటే భాగవతము అనేటువంటిది మనకి కృష్ణ గురించి కదా చెప్పాల్సింది, మరి వీళ్ళ గురించి చెప్తున్నారేమిటి అని అనుకోవచ్చు. శ్రీకృష్ణుడు వారి భక్తులతో నిత్య సంబంధాన్ని కలిగి ఉంటారు, కాబట్టి భక్తులకి సంబంధించినటువంటి చర్చలు వస్తే అందులో కృష్ణుడికి సంబంధించినటువంటి చర్చ కూడా వస్తుంది, కాబట్టి భక్తుల యొక్క ప్రతి కథ కూడా కృష్ణ కథే. పరీక్షిణ్ మహారాజ్ గురించి తెలుసుకుంటే కృష్ణ కథ కూడా విన్నట్లే, పాండవుల గురించి తెలుసుకుంటే కృష్ణ కథ విన్నట్లే. కాబట్టి ఇక్కడ మనకి పరీక్షిణ్ మహారాజు తోటి మొదలవుతుంది. పరీక్షిణ్ మహారాజు యొక్క వృత్తాంతాన్ని వాళ్ళు అడిగారు కాబట్టి పరీక్షిణ్ మహారాజు కూడా పరీక్షిణ్ మహారాజు యొక్క చరిత్ర కూడా భాగవతంలో భాగమే, అది కూడా కృష్ణ కథే. కాబట్టి ఇక్కడ కృష్ణ కథని ఆరంభించేశారు. అయితే ఈ కథ కురుక్షేత్ర యుద్ధ ముగింపు సమయంలో మొదలవుతుంది. అంటే కురుక్షేత్ర యుద్ధంలో భీముడు దుర్యోధనుడి యొక్క తొడలను విరగ్గొట్టేశారు. తొడలను విరగ్గొట్టడం వల్ల దుర్యోధనుడు ఏడుస్తూ నేల మీద పడి ఉన్నాడు. దుర్యోధనుడి సైన్యంలో ఎవరూ మిగలలేదు, ఒక్క ద్రోణాచార్యుడి పుత్రుడైనటువంటి అశ్వత్థామ మాత్రమే మిగిలి ఉన్నారు. ఆ సమయంలో ద్రోణాచార్య పుత్రుడైనటువంటి అశ్వత్థామ ఏ విధంగా అయినా సరే దుర్యోధనుడిని సంతోషపెట్టాలి, తను చాలా బాధలో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు, ఇలా మరణిస్తే ఆయన ఆత్మ శాంతించదు, కాబట్టి నేను ఏం చేసైనా సరే దుర్యోధనుడు మరణించే లోపల ఆయన ఆత్మకి ప్రశాంతత కలిగేలాంటి పని ఏదైనా చెయ్యాలి అని అనుకున్నారు అశ్వత్థామ. అంటే అశ్వత్థామ తాను చేయబోయేటువంటి కర్మ దుర్యోధనుడి యొక్క సంతోషం కోసం చేస్తున్నారు, కానీ అలా అనుకున్నటువంటి అశ్వత్థామ నిద్రిస్తున్నటువంటి ద్రౌపది యొక్క 5 పుత్రుల యొక్క శిరస్సును ఖండించేశారు. ఆయన ఏమనుకున్నారు అంటే పాండవులకి వారసులు లేకుండా చేసేస్తే దుర్యోధనుడు సంతోషపడతారు, ఎందుకంటే ఈ రాజ్యం మొత్తం దుర్యోధనుడి నుంచి పాండవులు పొంది ఉన్నారు కాబట్టి యుద్ధంలో. అయితే ఈ శిరస్సులు ఖండించినటువంటి వార్త విన్నటువంటి దుర్యోధనుడు దీన్ని హీనమైనటువంటి కర్మగా భావించారు, హీనమైనటువంటి కార్యము అని దాన్ని సమ్మతించలేదు. అందుకనే అశ్వత్థామ కర్మతో కొంచెం కూడా దుర్యోధనుడికి ఆనందం అనేటువంటిది రాలేదు. దుర్యోధనుడికి మరి శత్రువుల యొక్క పుత్రులు చనిపోయారు, ఆనందం రావాలి కదా, ఎందుకు ఆనందం రాలేదు దుర్యోధనుడికి శత్రువుల పుత్రులు చనిపోయినా కానీ? ఎందుకంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, పాండవులు మరణిస్తే సంతోషపడతారు దుర్యోధనుడు, కానీ ఉప పాండవులు మరణిస్తే కాదు, ఎందుకంటే ఆయన పగ పాండవుల మీద. అశ్వత్థామ పాండవులను చంపలేదు, పాండవులు అనుకోని ఉప పాండవులను చంపాడు, నిద్రిస్తున్నటువంటి పాండవులు అనుకున్నాడు, ఉప పాండవులను చంపేశాడు. దుర్యోధనుడి యొక్క కక్ష, దుర్యోధనుడికి ఉన్నటువంటి పగ పాండవుల మీద కాబట్టి పాండవులు మరణించలేదు కాబట్టి వినినటువంటి వార్త ఆయనకి ఆనందాన్ని కలిగించలేదు, పాండవులు బతికే ఉన్నారు ఇంకా అని. ఇక రెండవది, కురువంశం మొత్తం నాశనం అయిపోయింది, పాండవులు మాత్రమే మిగిలి ఉన్నారు, పాండవులు ఎలాగూ రాజ్యాన్ని పొందుతారు, పాండవులు చావాలి అని కోరుకున్నాడు దుర్యోధనుడు. ఒకవేళ పాండవులు చస్తే
ఉప పాండవులు అన్నా కానీ కురువంశాన్ని రాజ్యం ఏలాలి కదా, లేకపోతే కురువంశం మొత్తం కూడా వారసుడు లేనటువంటి వాడిగా అయిపోతుంది. సో అది కూడా దుర్యోధనుడికి సుఖాన్ని ఇచ్చేటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయం అయితే కాదు. కాబట్టి దుర్యోధనుడికి ఉప పాండవులు మరణించారు అనేటువంటి విషయం తెలిసినా కానీ ఆనందం అనేటువంటిది కలగలేదు. ఐదుగురు ఉప పాండవులు మరణ వార్త విన్నటువంటి ద్రౌపది బాధతో ఏడవడం మొదలుపెట్టింది. తీవ్రమైనటువంటి దుఃఖం కలిగింది ద్రౌపదికి. జరిగినటువంటి నష్టం మామూలు నష్టం కాదు. ఐదుగురు పుత్రుల్ని కోల్పోయింది. అప్పటికే అభిమన్యుణ్ణి కోల్పోయి ఉంది. అభిమన్యుణ్ణి కోల్పోయిన తరువాత మిగిలినటువంటి ఐదు పుత్రులైనా క్షేమంగా ఉంటారు అని అనుకుంది. అప్పటికే యుద్ధం అయిపోయింది. అంటే ఇక ఎలాంటి మృత్యు భయము లేదు, యుద్ధం అయిపోయింది కాబట్టి క్షేమంగా ఉన్నారు నా పుత్రుడు అనుకుంది. నిద్రిస్తున్నటువంటి బాలు నిద్రలోనే చనిపోయారు. ఒక తల్లికి ఇంతకంటే మించినటువంటి శోకం అనేటువంటిది ఉండదు. ద్రౌపదిని ఓదార్చడమే కష్టమైపోయింది. అప్పుడు అర్జునుడు ద్రౌపదిని ఓదార్చడం కోసం ఒక శపథం చేసేశాడు. నా గాంధీవంతో ఏ బ్రాహ్మణుడైతే నా పుత్రుల యొక్క శిరస్సు ఖండించాడో ఆయన శిరస్సు తీసుకొచ్చి నీ పాదాల దగ్గర ఉంచుతాను, అప్పుడు వచ్చి నీ అశ్రువులను తుడుస్తాను నేను, ఆ తరువాత నువ్వు నీ పుత్రులకి దహన సంస్కారాలు చేసి అశ్వత్థామ శిరస్సుపై నిలబడి స్నానం చేయి నువ్వు అని శపథం చేశాడు అర్జునుడు. అయితే ఇక్కడ అశ్వత్థామ ఒక బ్రాహ్మణుడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే అర్జునుడు మాట్లాడుతున్న మాటల్లోనే ఏ బ్రాహ్మణుడైతే మన పుత్రులను చంపాడో ఆ బ్రాహ్మణుడి యొక్క శిరస్సు ఖండించి నీ ముందు ఉంచుతాను అని అన్నాడు. అంటే ఒక క్షత్రియుడైనటువంటి వాడు బ్రాహ్మణుని చంపకూడదు. బ్రాహ్మణుని చంపడం అనేటువంటిది మహాపాపం. మరి అర్జునుడికి చంపబోయేటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు అనేటువంటి విషయం కూడా తెలుసు. అంటే బ్రాహ్మణుని చంపుతున్నాను అది మహా అపరాధము అనేటువంటి విషయం తెలిసి కూడా బ్రాహ్మణుని చంపుతాను అని అన్నాడు అని అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే ఐదు రకాల అపరాధాలు ఆరు రకాల అపరాధాలు చేసినటువంటి ఏ వ్యక్తినైనా సరే శిక్షించవచ్చు. అది బ్రాహ్మణుడైనా క్షత్రుడైనా శూద్రుడైనా వైశ్యుడైనా ఎవరైనా పర్వాలేదు, ఏ జాతి వాళ్ళైనా పర్వాలేదు, ఎంత ఉత్తమమైనటువంటి జీవితంను గడుపుతున్నటువంటి వాళ్ళైనా సరే, ఒక రాజైనా సరే ఒక శూద్రుడైనా సరే. ఈ ఆరు రకాల అపరాధాలు ఏమిటి అనంటే ఎవరైనా సరే ఒకవేళ ఇంటికి నిప్పు పెడితే వాళ్ళని చంపేయచ్చు, వాళ్ళని చంపడం అనేటువంటిది అపరాధం కాదు. రెండవది ఎవరికైనా సరే విషమిచ్చి చంపాలి అని ప్రయత్నం చేస్తే వాళ్ళను కూడా చంపేయచ్చు. మూడవది మారణాయుధాలతోటి హఠాత్తుగా దాడి చేయటం, అంటే రెడీగా లేనటువంటి వ్యక్తి మీద ఆయుధాలతోటి దాడి చేసి వాళ్ళని చంపాలి అని అనుకోవడం. అశ్వత్థామ చేసినటువంటి పని అదే. నిద్రిస్తున్నటువంటి బాలుర యొక్క శిరస్సుని ఖండించేశాడు కాబట్టి అశ్వత్థామ శిక్షార్హుడు. ఇంకా మూడు రకాల తప్పులకి శిక్ష వేయచ్చు. ఇంకొకటి ఏమిటంటే ధనాన్ని కొల్లగొట్టేటువంటి వ్యక్తులకి కూడా శిక్ష వేయచ్చు. ఇంకా భూములు ఆక్రమించినటువంటి వాళ్లకు కూడా శిక్ష వేయచ్చు. ఇంకా ఇతరుల యొక్క భార్యలను చెరపట్టినటువంటి వాళ్లకు కూడా శిక్ష వేయచ్చు. ఇలా ఆరు రకాల తప్పులు చేసేటువంటి వ్యక్తులకి శిక్ష అనేటువంటిది తప్పు కాదు. ఒకవేళ మనం అలాంటి వాళ్ళని చంపేసినా కానీ ఆ హత్య యొక్క పాపము అనేటువంటిది మనకి చుట్టుకోదు. కాబట్టి అశ్వత్థామను చంపటము అనేటువంటిది న్యాయమే అని అర్జునుడికి తెలుసు. అందుకనే అర్జునుడు అశ్వత్థామను చంపాలి అనుకున్నారు. కాబట్టి అశ్వత్థామ శిక్షార్హుడు, శిరస్సును ఖండించి నీ యొక్క పాదాల దగ్గర ఉంచుతాను అని ప్రతిజ్ఞ చేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకు అంటే అశ్వత్థామ బ్రాహ్మణ హత్య పాపం కిందకు రాదు, అశ్వత్థామ ఆల్రెడీ అపరాధం చేసి ఉన్నాడు కాబట్టి. సో ఇది అర్జునుడు చేసినటువంటి శపథం. అర్జునుడు చేసినటువంటి శపథం తరువాత శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఎంట్రీ ఇక్కడ అవుతుంది. శ్రీమద్ భాగవతంలో మొట్టమొదటిసారి శ్రీకృష్ణ భగవానుడు వస్తున్నారు, మనకి కనిపిస్తున్నారు, పరిచయం జరుగుతుంది. సో మామూలుగా ఒక సినిమాలో ఒక హీరో కనిపిస్తే ఎలా ఉంటుంది, ఎలా పరిచయం చేస్తారు సినిమాలో హీరోని?
మొత్తం చూపిరు, కింద కాళ్ళే చూపిస్తారు, కొంచెం 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 కొంచెంగా పైకి చూపిస్తారు, కొంచెం కొంచెంగా ఆయన ఒక హీరోయిజాన్ని చూపిస్తారు స్టార్టింగ్ స్టార్టింగ్. ఎస్ ప్రభు. సో కానీ మరి కృష్ణుడు శ్రీమద్ భాగవతం మొత్తానికి హీరో. సో ఒక కారులో వచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి ఒక్క కాలు మాత్రమే కింద పెట్టి, తర్వాత రెండో కాలు కింద పెట్టి, తర్వాత ఎంతోమంది విలన్స్ని ఫైటింగ్ చేస్తూ అలా పరిచయం అవుతారా కృష్ణుడు ఇక్కడ. సో కృష్ణుడు అలా పరిచయం అవ్వరు. కృష్ణుడు ఇక్కడ ఎలా పరిచయం అయ్యారో చూద్దాం. మిత్రునిగాను సారథిగాను అచ్యుతునిచే మార్గదర్శనము కావింపబడు అర్జునుడు ఆ విధముగా మధుర వచనములతో తన ప్రియురాలైనటువంటి ఆమెను ఊరడించను. పితప కవచమును ధరించి ఉగ్రాయుధములను పూని రథమును ఎక్కి గురుపుత్రుడైనటువంటి అశ్వత్థామను వెంబడించను. ఇక్కడ కృష్ణుడు గురించి మాట్లాడాడు, కృష్ణుడి యొక్క ఇంట్రడక్షన్ అన్నమాట. ఎలా ఇంట్రడ్యూస్ చేశారు కృష్ణుడిని ఇక్కడ? అర్జునుడికి ఒక రథసారథిగా పరిచయం చేశారు. సో సినిమాలో హీరోలాగా పరిచయం చేయలేదు, ఒక రథసారథిలా పనిచేశారు. అంటే ఇక్కడ కృష్ణుడు అంత ఘనంగా ఎందుకు పరిచయం చేయలేదు అంటే, కృష్ణుడిని తను తాను ఘనంగా పరిచయం చేసుకోవడం కాదు, భక్తుడి యొక్క ఘనతను చూపించడం అనేటువంటిది కృష్ణుడు ఆనందపడతారు. అందుకనే ఇక్కడ అర్జునుడిని హీరో చేశారు, అర్జునుడిని ఘనంగా చూపించేశారు, అర్జునుడిని ఇక్కడ హీరోయిజం చూపించారు. అర్జునుడు తన భార్య ముందు ప్రతిజ్ఞ చేసేశారు, ఇప్పుడు అశ్వత్థామను వెంబడించడం కోసం స్వయంగా భగవానుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే రథసారథిగా తీసుకుని అశ్వత్థామను వెంబడిస్తున్నారు అని అన్నారు. అంటే హీరో వెంబడించినట్టు అర్జునుడు వెంబడిస్తున్నాడు, సైడ్ క్యారెక్టర్ అన్నమాట శ్రీకృష్ణ భగవాన్. కృష్ణుడితోటి మార్గదర్శనం చేయబడినటువంటి అర్జునుడు అని అంటున్నారు. అంటే ఒక రథసారథి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడితోటి అర్జునుడు మార్గదర్శనం చేయబడ్డారు. కాబట్టి కృష్ణుడి యొక్క స్థితి ఇంకా పెచ్చే, అర్జునుడి కంటే కూడా పెంచే. ఎందుకంటే మనం భగవద్గీతలోనే చూసాము అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడికి శిష్యుడిలా శ్రీకృష్ణుణ్ణి ఒక గురువుగా అంగీకరించడం అనేటువంటిది జరిగింది, శరణు పొందారు. రెండవ అధ్యాయంలోనే అర్పణ్య దోషో పహత స్వభావ అనే శ్లోకంలో చూస్తే కృష్ణుడికి అర్జునుడు సరెండర్ అయిపోయారు. కాబట్టి కృష్ణుడి యొక్క గొప్పతనం అనేటువంటిది రథసారథిగా అయినంత మాత్రాన తగ్గిపోదు. కాబట్టి కృష్ణుడు ఇలాంటి పొజిషన్స్ని బట్టి ఆయన గౌరవాన్ని పెంచుకోవాలి అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు కాదు. అందుకనే ఆయన పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన భగవానుడు. భగవంతుడి యొక్క లక్షణాలలో 6 లక్షణాలలో వైరాగ్యం అనేటువంటిది కూడా ఒక విభూతి, వైరాగ్యం అనేటువంటిది కూడా ఒక గొప్ప లక్షణం. ఇది వైరాగ్యాన్ని చాలామంది ప్రదర్శించవచ్చు, కానీ కృష్ణుడు ప్రదర్శించినటువంటి వైరాగ్యంతో ఎవరి యొక్క వైరాగ్యాన్ని కంపేర్ చేయడానికి లేదు. సమస్త జగత్తుని సృష్టించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు జగత్తులో ఒక గోపబాలుడుగా వచ్చాడు. ఆయన కంసుని చంపి మధురకి రాజు అవ్వగలడు, కానీ కంసుని చంపిన తర్వాత మధురుని శ్రీకృష్ణ భగవానుడు పాలించలేదు. ద్వారకని నిర్మించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ద్వారకకి రాజు అవ్వచ్చు, కానీ అక్కడ కూడా ద్వారకకి రాజు అవ్వలేదు. హస్తినాపుర యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధంలో రథసారథిగా ఉండైనా సరే పాండవుల యొక్క విజయానికి కారణమైనటువంటి వ్యక్తి ప్రపంచ చక్రవర్తి కావచ్చు. ప్రపంచంలో అందరికీ తెలుసు శ్రీకృష్ణ భగవానుడి వల్లనే పాండవులు గెలిచారు అని. కానీ ఆయన యొక్క వైరాగ్యం ఎంత గొప్పది అంటే, ఆయన తన భక్తుడైనటువంటి ధర్మరాజుని రాజుగా చేశారు, చక్రవర్తిగా చేసి తన రాజ్యమైనటువంటి ద్వారకని సామంత రాజ్యంగా మార్చేశారు హస్తినాపురాన్ని. అది కృష్ణుని యొక్క గొప్ప వైరాగ్యానికి మనము చెప్పుకోవాల్సినటువంటి విషయం. కురుక్షేత్ర యుద్ధంలో 17-18 అక్షోహిణుల సేన మాత్రమే యుద్ధం చేసింది, కానీ కృష్ణుడు మధురను గెలుచుకున్న తరువాత ఆయన దగ్గరికి ప్రతిరోజు ఉదయం 18 అక్షోహిణుల సేన వచ్చేది యుద్ధం చేయడానికి. మార్నింగ్ అలా వెళ్ళి 1 గంట పాటు యుద్ధం చేసి 18 అక్షోహిణుల సేనను నాశనం చేసేసి తిరిగి మధురకు వచ్చేవాళ్ళు. అలా 18 రోజుల పాటు ప్రతిరోజు ఒక్కొక్క 18 అక్షోహిణుల సేనను చంపేసి వచ్చేవాళ్ళు. మరి హస్తినాపురం కోసం చేసినటువంటి కురుక్షేత్ర యుద్ధంలో మొత్తం కలిపి అటువాళ్ళు ఇటువాళ్ళు కలిపి 18 అక్షోహిణుల సేన.
ఈ 18 అక్షోహిణుల సేనని ఒక గంట కాదు అరగంటలో ఆయన చంపేయగలరు, అరగంట కాదు ఒక చిటికలో చంపేయగలరు. అలాంటి కృష్ణ భగవానుడు సమస్త భూమండలానికి రాజు కాగలడు, కానీ ఆయన అవ్వలేదు. అందుకనే ఆయనకున్నటువంటి వైరాగ్యం ఎవరి యొక్క వైరాగ్యంతో కూడా మనము కంపేర్ చేయటానికే లేదు. అయితే కృష్ణుడు రథాన్ని నడుపుతూ ఉన్నారు, అర్జునుడు రథం వెనకాల కూర్చుని ఉన్నారు, అశ్వత్థామని వెంబడిస్తూ ఉన్నారు. అర్జునుడు వెంబడించటం దూరం నుంచే చూసేశారు అశ్వత్థామ. అశ్వత్థామకి తన ప్రాణాల మీద భయం అనేటువంటిది ఏర్పడింది, అక్కడి నుంచి పారిపోయాడు. అశ్వత్థామ పారిపోవడాన్ని ఇక్కడ ఎలా పోలుస్తున్నారు అని అంటే, బ్రహ్మ శివుణ్ణి వెంబడిస్తే ఏ విధంగా, సారీ, శివుడు బ్రహ్మను వెంబడిస్తుంటే బ్రహ్మ ఏ విధంగా పారిపోయారో ఆ విధంగా. అంటే ఒకసారి బ్రహ్మదేవుడికి తన పుత్రిక మీదనే కామం వస్తుంది, అలా వచ్చినప్పుడు శివుడు బ్రహ్మను వెంబడిస్తాడు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, పుత్రిక మీద కామాన్ని కలిగి ఉండడం ఏమిటి అని. అది మనకి తర్వాత స్కందాల్లో వస్తుంది, దానికి కూడా ఒక లీల ఉంది, దాన్ని మనం తప్పుగా పడడానికి కూడా లేదు. ఎందుకంటే బ్రహ్మదేవుడే తన పుత్రిక మీద కామాన్ని ప్రదర్శించాడు, దానికి శివుడికి కోపం వచ్చింది, శివుడు బ్రహ్మ వెంట పడ్డారు మందలించడం కోసం. అలానే ఒక రథాన్ని శివుడు ఒక అసురుడికి బహుమతిగా ఇచ్చాడు, ఆ అసురుడి పేరు విద్యున్మాలి. విద్యున్మాలి అనేటువంటి ఒక అసురుడికి రథాన్ని శివుడు బహుమానంగా ఇచ్చినప్పుడు ఆ రథము యొక్క పవర్ ఎలా ఉంది అని అంటే, సూర్యుడి యొక్క రథం కంటే కూడా ఎక్కువ స్పీడ్గా వెళ్ళగలదు. ఆ రథం మీద విద్యున్మాలి అనేటువంటి వాడు ఏం చేశాడు అని అంటే, సూర్యుడిని వెంబడించడం స్టార్ట్ చేశాడు. అప్పుడు శివుడు కూడా విద్యున్మాలికి వెంట పడటం అనేటువంటిది జరిగింది. అంటే శివుడు రెండు సందర్భాల్లో వెంట పడ్డారు. ఏ విధంగా అయితే శివుడు బ్రహ్మ వెంట విద్యున్మాలి వెంట పడ్డారో వెంబడించడం కుంటూ, అదే విధంగా ఇప్పుడు అర్జునుడు అశ్వత్థామను వెంటబడుతున్నారు, అశ్వత్థామ పారిపోతున్నారు. సో ఇది వెంటపడుతూ ఉన్నటువంటి ఉన్నప్పుడు అశ్వత్థామకి చాలా గొప్ప జ్ఞానం ఉంది, జరుగుతున్నదంతా చూస్తూనే ఉన్నాడు, జరుగుతున్నదంతా అర్థమవుతూనే ఉంది. కృష్ణుడు అర్జునుడు కాంబినేషన్ అనేటువంటిది మామూలు కాంబినేషన్ కాదు. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు అర్జునుడి కాంబినేషన్ తోటి యుద్ధ విజయం అనేటువంటిది జరిగింది. 11 అక్షోహిణుల సేనను సమస్తం నాశనం చేసేశారు. సో ఇదంతా తెలుసు. ఇప్పుడు నేను ఒక్కడిని ఒంటరి వాణ్ణి, అశ్వత్థామకు తెలుసు 11 అక్షోహిణుల సేనను చంపగలిగినటువంటి కృష్ణుడు అర్జునుడు అశ్వత్థామ వెంటబడితే అశ్వత్థామ బతుకుతాడా? బతకడు. అశ్వత్థామకి ఈ విషయం మీద పూర్తిగా అవగాహన ఉంది కాబట్టే ఎదురు తిరిగి పోరాడకుండగా ఆయన పారిపోతుంది, ఒంటరివాడు కాబట్టి. కాబట్టి అశ్వత్థామకి ఇప్పుడు భయం ఏర్పడింది, ఇక నేను మరణించాల్సింది, అర్జునుడు నా వెంటబడుతున్నాడు కాబట్టి ఇక నేను బ్రతకడం అనేటువంటిది సాధ్యం కాదు అని చెప్పేసి అశ్వత్థామకి నిస్సహాయ స్థితిలో ఇక ఏమి చేయాలో పాలుపోక కృష్ణార్జునుల యొక్క పాదాల మీద పడకుండగా ఆయన వారి మీద తిరగబడి మొత్తం విధ్వంసం చేయాలి అని అనుకున్నారు. అది ఒక భక్తుడికి అసుర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులకి మధ్య ఉన్నటువంటి తేడా. భక్తుడు కనుక ఒకవేళ అలాంటి పరిస్థితుల్లోనే ఉంటే, నిస్సహాయ స్థితిలో ఉంటే కృష్ణుడికి శరణు పొందుతాడు. కానీ అశ్వత్థామ అలా చేయలేదు. అసురి స్వభావం కలిగినటువంటి వ్యక్తి నిస్సహాయ స్థితిలో కనుక ఉంచబడితే వాళ్ళు కనీసం ఆత్మహత్యన చేసుకోవాలి, లేదు అని అంటే ఎదురు తిరిగి విధ్వంసాన్న సృష్టిస్తారు. అందుకే ఇక్కడ అశ్వత్థామ చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో ఆ పని ఏమిటి అని అంటే, కనీసంగా మనం చూస్తే కంసుడు కూడా చేయలేదు. అలానే అంతకుముందు కూడా మధుర మీద దండెత్తి వచ్చినప్పుడు, యాక్చువల్గా మధుర మీద కృష్ణుడు రావడానికంటే ముందు, కంసుడిని చంపడానికంటే రావడానికంటే ముందు కంసుడు చాలా మంది రాక్షసులను పంపించాడు కృష్ణుడిని చంపడం కోసం. అయితే ఆయన అన్నిటికీ బ్యాకప్లు పెట్టుకున్నారు, నేను ఇప్పుడు రాక్షసులను పంపిస్తున్నాను, వీళ్ళు కృష్ణుని చంపేస్తారు, కృష్ణుని చంపితే ఇంకే ప్రాబ్లము ఉండదు,
ఒకవేళ ఆ రాక్షసులు కృష్ణుడితోటి చంపబడితే అప్పుడు ఏం చేశాడు అని అంటే అక్రూరుణ్ణి పంపించాడు. అక్రూరుణ్ణి పంపించి యుద్ధం చేయడానికి కాదు, మాట్లాడి కృష్ణుణ్ణి మధురకు తీసుకురమ్మని. అంటే బృందావనంలో ఎంతమంది రాక్షసులను పంపించినా కానీ కృష్ణుడు గెలుస్తున్నాడు కాబట్టి కృష్ణుణ్ణి మధురకు తీసుకొస్తే మధురలో కనుక చంపేయచ్చు ఈజీగా అనుకున్నాడు. అక్రూరుడి ద్వారా కృష్ణుడు కృష్ణుణ్ణి మధురకు తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అయితే మధుర ఎంట్రన్స్ లోని కువలయాపీడం అనేటువంటి ఒక మద గజాన్ని ఉంచేశారు. ఆ గజము పొగరుబట్టినటువంటి గజం, దాన్ని వదిలేస్తే ఎదురుగా ఉన్నటువంటి ఎవరినైనా సరే చంపేస్తుంది. అలాంటి గజాన్ని కృష్ణుడి మీదకి వదిలేశారు. అంటే ఒకవేళ రాక్షసుల నుంచి తప్పించుకుంటే కనీసంగా మధురొస్తాడు, మధురొస్తే మధురలో ఈ గజం చేతిలో చచ్చిపోతాడు, కువలయపీడ అనేటువంటి గజం చేతి అని కృష్ణుడికి ఆ గజాన్ని ఎదురుగా నిలబెట్టడం అనేటువంటిది జరిగింది. అయితే కృష్ణుడు ఆ గజాన్ని కూడా చంపేశారు. ఆ గజాన్ని కూడా చంపినప్పుడు అయినా కానీ కంసుడికి బుద్ధి రావాలి, కానీ రాలేదు. కంసుడి యొక్క సోదరులైనటువంటి ఆరుగురు మల్ల యుద్ధం చేసేటువంటి వ్యక్తులని కృష్ణుడు ఒక్కడి మీదకి పంపించేశారు. ఈ ఆరుగురి ద్వారా గెలవడం అనేటువంటిది, ఈ ఆరుగురి మీద విజయం సాధించడం అనేటువంటిది ఎవరి వల్ల కాదు, అలాంటి ఆరుగురిని కూడా కృష్ణుడు బలరాముడు ఇద్దరు కలిసి చంపేయడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడైనా కంసుడు అర్థం చేసుకోవాలి, అప్పుడైనా వెళ్ళి కృష్ణుడి యొక్క పాదాల మీద పడి శరణు వేడుకొని ఉండుండాల్సింది. ఎందుకంటే నిస్సహాయ స్థితి అప్పుడు కంసుడిది. ఎంతమందిని పంపించినా ఎదురు కృష్ణుడు కంసుడి దగ్గరికి చేరుకుంటున్నాడు చంపడానికి. ఇంతమందిని చంపినటువంటి కృష్ణుడు కంసుడిని చంపడం ఏం పెద్ద కష్టం కాదు, ఆ విషయం కంసుడు అర్థం చేసుకుని ఉండాలి. అసురీ స్వభావం కలిగి ఉన్నాడు కాబట్టి కంసుడు కృష్ణుడికి శరణు వేడలేదు. ఆ సమయంలో కూడా విధ్వంసం సృష్టించాలి అనుకున్నాడు. ఉగ్రసేనుడి మీద, వ్యాసదేవుడి మీద, వాసుదేవుడి మీద, దేవకీ మీద, అందరి మీద సైన్యాన్ని పంపించేసి వాళ్ళందరినీ చంపమని ఆదేశం ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇది అసురీ స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు ప్రవర్తించేటువంటి ప్రవర్తన. ఇక్కడ అశ్వత్థామ కూడా అలానే చేశారు. అశ్వత్థామను వెంబడిస్తున్నప్పుడు నిస్సహాయ స్థితిలో అశ్వత్థామ శరణు వేడుకోవాల్సింది పోయి వాళ్ళ మీదకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. పైగా బ్రహ్మాస్త్రం వదలడమే తెలుసు, ఉపసంహరించుకోవడం తెలియదు అశ్వత్థామ. ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఒక అస్త్రాన్ని సంధించడానికంటే ముందు ఆ అస్త్రాన్ని ఉపసంహరించుకునేటువంటి శక్తి ఉన్నప్పుడు మాత్రమే ఆ అస్త్రాన్ని వదలాలి. కానీ అశ్వత్థామకి ఆ అస్త్రాన్ని ఉపసంహరించుకోవడం తెలియదు, తెలియకపోయినా కానీ బ్రహ్మాస్త్రాన్ని వదిలేశారు. ఇది అశ్వత్థామ చేసినటువంటి పెద్ద తప్పు. అయితే ఎప్పుడైతే ఈ బ్రహ్మాస్త్రాన్ని వదిలేశారో ఆ బ్రహ్మాస్త్రం వలన తేజస్సు వచ్చేసింది మొత్తం భూమండలం మొత్తం కూడా. ఆ తేజోమయమైనటువంటి కాంతి అన్ని దిక్కులకి ప్రసరించేసింది. ఆ ప్రచండమైనటువంటి వెలుగును చూసినటువంటి అర్జునుడికి ప్రాణ భయం వచ్చేసింది. వెంటనే అర్జునుడు ఏం చేశాడు, అశ్వత్థామకి ప్రాణ భయం కలిగినప్పుడు ఏ విధంగా అయితే రియాక్ట్ అయ్యారో అలా రియాక్ట్ అవ్వలేదు అర్జునుడు. అది ఒక భక్తుడు చేసేటువంటి పనికి, అసుర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి చేసేటువంటి పనికి. వెంటనే అశ్వత్థామ సారీ అర్జునుడు తనకి అపాయం ఉన్నది అనేటువంటి విషయం తెలుసుకోగలిగి కృష్ణుణ్ణి ఆశ్రయించి కృష్ణుడికి ప్రార్థన చేశాడు. అది భాగవతంలో ఒక భక్తుడు భగవంతుడికి చేసినటువంటి ప్రార్థన ఏదైతే ఉందో అది మొట్టమొదటి ప్రార్థన ఏమిటి అని అంటే అర్జునుడు కృష్ణుడికి చేస్తున్నటువంటి ప్రార్థన. సో ఈ అధ్యాయంలో అర్జునుడు కృష్ణుడికి ప్రార్థన చేస్తున్నాడు. అశ్వత్థామ చేసినటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఎదిరించగలిగినటువంటి శక్తి అర్జునుడికి ఉంది. ఎందుకంటే అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని వేయగలడు, బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోనగలడు. అయితే ఆ బ్రహ్మాస్త్రాన్ని నశింపచేయడం అనేటువంటిది అర్జునుడికి పెద్ద విషయం ఏం కాదు. అయినా సరే ఒక భక్తుడు ఏదైనా సరే పని చేయడానికంటే ముందు భగవంతుడికి ప్రార్థన చేస్తాడు. అదే పని అర్జునుడు ఇక్కడ చేస్తున్నాడు. సో అర్జునుడి యొక్క ప్రార్థన అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ మనకి 22వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు కూడా మనకి అర్జునుడి యొక్క ప్రార్థనలు వస్తాయి.
అర్జున ఉవాచ కృష్ణ కృష్ణ మహాబాహో భక్తానామ భయంకరాం త్వమేకో దహ్యమానానాం అపవర్ఘోసి సంశ్రుతే. అర్జునుడు పలికిన, ఓ కృష్ణ, నీవు దేవదేవుడు, నీ వివిధ శక్తులు అనంతమైనవి, కనుక నీవే నీ భక్తుల హృదయములయందు అభయత్వమును కలిగించుటలో సమర్థుడువై ఉన్నారు. భవాగ్నిచ పీడితులై వారు కేవలం నీ ముందే ముక్తి మార్గమును గాంచగలరు, నీ అందే ముక్తి మార్గమును గాంచగలరు. ఇది మొదటి ప్రార్థన. సో మొదటి ప్రార్థనలో కృష్ణుడితోటి అర్జునుడు అంటున్నటువంటి మాటలు ఏమిటి అనంటే, అభయత్వాన్ని కలిగించగలిగినటువంటి సమర్థుడివి శ్రీకృష్ణుడివి నువ్వే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ప్రస్తుతం అర్జునుడికి భయం ఏర్పడింది అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మాస్త్రం వల్ల. సో ఈ భయం నుంచి బయటపడేయగలిగినటువంటి వాడు ఎవరు అంటే, ఓన్లీ శ్రీకృష్ణ భగవానుడు. అందుకనే మొట్టమొదటిగా శ్రీకృష్ణ భగవానుని కీర్తిస్తున్నారు. ఆ కీర్తనలో ఆయన, నువ్వు దేవదేవుడివి, కృష్ణ కృష్ణ మహాభాహో అనేటువంటి విషయం అన్నారు. అంటే రెండు సార్లు అన్నారు కృష్ణ కృష్ణ. ఎప్పుడైనా సరే మనం ఎగ్జైటెడ్గా ఉన్నప్పుడు, మనము చాలా యాంగ్జైటీగా ఉన్నప్పుడు మనము ఒక పేరుని రెండు సార్లు పిలుస్తాం, కృష్ణ కృష్ణ అని. లేదంటే మనకు తెలిసిన వాళ్ళైనా, మనకు మనల్ని రక్షిస్తారు అనుకునేటువంటి వాళ్ళైనా సరే ఆతృతతోటి పిలిచేటువంటి పిలుపు అనమాట ఇది. అందుకనే ఇక్కడ రెండు సార్లు పిలవడం అనేటువంటిది జరిగింది అర్జునుడు. అభయత్వాన్ని కలిగించేటువంటి సమర్థుడు నీవు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. సో ఇప్పుడు నా హృదయంలో భయం ఉంది అనేటువంటి విషయాన్ని, నా హృదయంలో భయాన్ని పోగొట్టగలిగినటువంటి సమర్థుడివి నీవే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే ఇంకొకటి చూడండి, భవాగ్నిచ పీడితులైనటువంటి వారు కేవలం నీ అందే ముక్తి మార్గమును దాంచగలరు. అగ్నితోటి, భవాగ్నితోటి అనంటే ఇక్కడ ముక్తి గురించి మాట్లాడు. అంటే అభయత్వం ఇవ్వడము అనంటే భగవానుడు అభయత్వము అనేటువంటిది ఎలా ఇస్తారు అనంటే, భగవంతుడి యొక్క భక్తులు ఎప్పుడైతే భగవంతుడిని ఆశ్రయించి ఉంటారో వాళ్ళకి ముక్తిని ప్రసాదిస్తారు. అంటే భవాగ్ని నుంచి దూరం చేస్తారు. భవాగ్ని అంటే భౌతికమైనటువంటి లోకం నుంచి, భవసాగరం నుంచి. యాక్చువల్గా ఈ యొక్క భౌతిక జన్మని, భౌతిక జీవన సాగరాన్ని మనకి భవాగ్నితో పోలుస్తారు. అందుకనే మనము గురువు యొక్క ప్రార్థనలో కూడా మనము మమ్మల్ని భవాగ్ని నుంచి రక్షించగలిగినటువంటి వాడివి నువ్వే అనేటువంటి ప్రార్థనలు చేస్తాం. అంటే ఒక కృష్ణుడు గురువు మాత్రమే మనల్ని ముక్తి వరకు తీసుకెళ్ళగలరు, మరి ఎవ్వరూ కూడా ముక్తి వరకు తీసుకువెళ్ళలేరు. అంటే ఇక్కడ మనకి కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని, కృష్ణుడి యొక్క కృష్ణుడి వల్ల మాత్రమే మనం ముక్తిని సాధించగలము, మరి ఎవరి వల్ల కూడా ముక్తి సాధించడం అనేటువంటిది సాధ్యం కాదు. కృష్ణుడిని ఆశ్రయించినటువంటి వ్యక్తి మాత్రమే భవాగ్నిని దాటగలడు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఆ తరువాత శ్లోకంలో కృష్ణుని ఏమని కీర్తిస్తున్నాడో చూద్దాం. త్వమాద్య పూరుష సాక్షాత్ ఈశ్వర ప్రకృతే పరః మాయాంప్యుదస్య చిత్త చిచ్చక్యా కైవల్యే స్థిత ఆత్మని. సమస్త విశ్వమందు వ్యాపించి ఉన్నటువంటి వాడవు, భౌతిక శక్తికి పరుడువు అగు నీవు, అది పురుషుడు. ఆధ్యాత్మిక శక్తిచే భౌతిక శక్తి ప్రభావములను నీవు దూరము కావించి ఉన్నావు. నీవు సదా నిత్యానందము మరియు ఆధ్యాత్మిక జ్ఞానములయందు స్థితుడువై ఉన్నావు. అంటే ఇక్కడ కృష్ణుడి యొక్క దివ్యత్వం గురించి తెలియజేస్తున్నారు. మొదటిగా కృష్ణుడి వలన మాత్రమే ముక్తి వస్తుంది అన్నారు. అలాంటి కృష్ణుడు అర్జునుడికి మిత్రుడు. అంటే మనం అనుకోవచ్చు, మన మిత్రుడు మనకి ఇలాంటి ఒక అభయత్వాన్ని కలిగిస్తారా, మన మిత్రుడు మనకి ఇలాంటి ఒక ముక్తి వరకు తీసుకెళ్ళగలుగుతారా అని. కానీ కృష్ణుడు సామాన్యమైనటువంటి మిత్రుడు కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తారు. నువ్వు నాలాంటి వాడివి కాదు అని ఇక్కడ అర్జునుడు ఒప్పుకుంటాడు. ఎందుకంటే కృష్ణుడు గురించి కీర్తిస్తున్నారు కాబట్టి. కృష్ణుడు సమస్త విశ్వాలు వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ, ఆ విషయాన్ని ఒప్పుకున్నాడు. అలా సమస్త విశ్వంలోనూ వ్యాపించి ఉన్నప్పటికీ పరమాత్మ రూపంలో నువ్వు ఈ సమస్త భౌతిక విశ్వాలకి పరుడైనటువంటి వాడివి అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఇది కృష్ణుడి యొక్క దివ్యత్వం.
కృష్ణుడు భౌతిక విశ్వానికి పరుడైనటువంటి వాడు, భౌతిక విశ్వంలో భాగం కాదు. ఇంకొకటి, భౌతిక విశ్వము అనేటువంటిది సృష్టించింది నువ్వే అయినా కానీ భౌతిక విశ్వాలను సృష్టించినప్పుడు నువ్వు వచ్చావా అంటే కాదు, నువ్వు ఆది పురుషుడివి అనేటువంటి విషయాన్ని చెప్తున్నావు. అంటే పక్కనే ఉన్నటువంటి సామాన్యమైనటువంటి మిత్రుడులా కనిపించినా కానీ కృష్ణుడు నా పక్కనే ఉన్నటువంటి మిత్రుడు మాత్రమే కాదు, ఆయన ఆది పురుషుడు, ఆయన సర్వం వ్యాపించినటువంటి పరమాత్ముడు, ఆయన నాలాంటి ఒక వ్యక్తి కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ అంగీకరించేశాడు. ఇది భగవంతుని కీర్తిస్తున్నటువంటి అర్జునుడు మాట్లాడుతున్నటువంటి మాట. సో ఆ తర్వాత ఇంకా ఆయన కీర్తనలో సయైవ జీవలోకస్య మయా మోహిత చేతసః ఇదత్సే స్వేన వీర్యేణ శ్రేయో ధర్మాధిలక్షణం. నీవు భౌతిక శక్తి పరిధికి పరమైన పరుడవైనను భర్త జీవుల పరమశ్రేయస్సు కొరకై ధర్మాది చతుర్విధ పురుషార్థములను కలిగింపజేయగలుగుతున్నావు, కలిగింపజేయుచున్నావు. ఇది ఇంకొక గొప్ప విషయం. భౌతిక శక్తికి పరమైనటువంటి వాడు భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయం అర్థం చేసుకున్నాడు. అంతేకాదు, ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి భర్త జీవులకి ఆయన చేస్తున్నటువంటి గొప్ప ఉపకారం గురించి కూడా మాట్లాడుతున్నారు. భౌతిక వ్యక్తుల యొక్క శ్రేయస్సు కోసం, అంటే భర్త జీవుల యొక్క శ్రేయస్సు కోసం భగవానుడు చతుర్విధ పురుషార్థాలను కూడా కలిగిస్తున్నారు. అంటే మన యొక్క శ్రేయస్సు ఏమిటి, ఎప్పుడు ఉంటుంది అని అంటే ఈ భౌతిక విశ్వాన్ని దాటి ఆధ్యాత్మిక విశ్వానికి వెళ్ళగలిగినప్పుడు. అంటే ప్రతి వ్యక్తికి కూడా ధర్మార్థ కామ మోక్షాలను ఇచ్చారు, ప్రతి వ్యక్తికి కూడా చతుర్విధ ఫల పురుషార్థాలని పూజించేశాడు కదా అని ఇచ్చారు. ఎవరికైతే ముక్తిని పొందగల అర్హత ఉందో, ఎవరికైతే ధర్మార్థ కామ మోక్షాలను ఇస్తే వాళ్ళు భక్తియుత సేవలో ఉపయోగిస్తారో అలాంటి వాళ్ళకి భగవంతుడు ఇస్తారు. భర్త జీవన స్థితిలో ఉన్నటువంటి వాడు భక్తి స్థాయికి వచ్చినప్పుడు భగవంతుడు పురుషార్థాలను, చతుర్విధ ఫల పురుషార్థాలని మనకి వరముగా ఇస్తారు. కాబట్టి భక్తులు కాకుండా భౌతికమైనటువంటి లాభం కూడా మనకి రాదు. భక్తులమైనప్పుడు ఆధ్యాత్మిక లాభంతో పాటు భౌతిక లాభం అనేటువంటిది బై ప్రోడక్ట్ గా వచ్చేస్తుంది. సో ఇక్కడ అదే చెప్తున్నారు అర్జునుడు, నువ్వు ఇవ్వడం వల్లనే భక్తులకి ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటివి లభిస్తున్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్, ఈ విధంగా నీవు భూభారములు తొలగించి స్వజనులకు, ముఖ్యముగా నీ ధ్యానమంది అనురక్తులైనటువంటి నీ ఆంతరంగిక భక్తులకు శ్రేయములు గూర్చుటకు అవతరింతువు. తథాయం చావతారస్తే భువో భువో భారజిహీర్షయా స్వానాం చానన్య భావానాం అనుధ్యానాయ చాసకృత్. ఆంతరంగిక భక్తులకు శ్రేయస్సు కూర్చడం కోసం అవతరిస్తావు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇది మూడవ విషయం, కృష్ణుడు గురించి అర్జునుడు మాట్లాడుతున్నటువంటి విషయాల్లో మూడవ విషయం. మొదటిది నీ వలనే అభయత్వం కలుగుతుంది, రెండవది నువ్వు దివ్యమైనటువంటి వాడువు, నాలాంటి వాడివి కాదు, మూడవది భర్త జీవుల శ్రేయస్సు కోసం నువ్వు చతుర్విధ ఫల పురుషార్థాలను ఇస్తావు, నాలుగవది ఇప్పుడు చెప్తున్నది ఏమిటి అంటే నువ్వు నీ ఆంతరంగిక భక్తుల యొక్క శ్రేయస్సు కోసం నువ్వు ఈ భౌతిక విశ్వానికి పరుడువే అయినా కానీ ఈ భౌతిక విశ్వంలో అవతరిస్తావు అని చెప్తున్నారు. అంటే మన కోసం వస్తున్నారు, మనల్ని ఉద్ధరించడం కోసం వస్తున్నారు, మనల్ని ఈ భౌతిక విశ్వం నుంచి ఆధ్యాత్మిక విశ్వం వరకు తీసుకువెళ్ళడం కోసం వస్తున్నారు. యాక్చువల్గా సౌనకాది ఋషులు అడిగినటువంటి మొదటి అధ్యాయంలో అడిగినటువంటి ఒక ప్రశ్నకి ఇది కూడా సమానం. కృష్ణుడు ఎందుకు అవతరిస్తున్నారు, కృష్ణుడి అవతారం యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని అడిగారు. ఇది కృష్ణుడి అవతారం యొక్క లక్ష్యం, నీ ఆంతరంగిక భక్తుల యొక్క శ్రేయస్సు కోసం నువ్వు అవతరిస్తావు అని కృష్ణుడిని ఉద్దేశించి అర్జునుడు అంటున్నారు. కాబట్టి నాలుగవ విషయం ఏమిటి, కృష్ణుడు గురించి అర్జునుడు మాట్లాడుతుంది, నువ్వు భక్తుల శ్రేయస్సు కోసం అవతరిస్తావు. ఇక ఐదవ విషయం, కిమిదం స్విత్కుతో వేతి దేవ దేవాన వేద్మయహం సర్వతో ముఖమాయాతి తేజ పరమధారుణం. ఓ దేవదేవా, ఈ భయంకరమైనటువంటి తేజస్సు ఏ విధంగా సర్వత్రా వ్యాపించి ఉన్నది, ఇది ఎచ్చట నుండి వచ్చుచున్నది, నేను ఈ విషయమును ఎరుగలేకున్నాను. సో చివరిగా ఆయన అడుగుతున్నటువంటిది ఏమిటి అంటే
కోరికను అడుగుతున్నారు. అంటే భగవంతుడిని మనము ఏదైనా సరే అడగాలి అని అంటే ప్రామాణికమైనటువంటి విధానము భగవంతుడికి ముందు మనం ప్రార్థనలు చేయాలి. ప్రార్థనలు చేసిన తరువాత భగవంతుడిని మన మనసులో ఉన్నటువంటి మాటని అడగాలి. భగవంతుడికి మనం వినతి అనేటువంటిది చెప్పాలి. అలా కాకుండా మనం గుళ్ళోకి పోగానే భగవంతుడి ముందు నిలబడేసి చేతులు కట్టేసుకొని, భగవంతుడా నాకు ఇది లోపం ఉంది, నా భగవంతుడా నాకు ఇది ప్రాబ్లం ఉంది, నా ప్రాబ్లాన్ని సాల్వ్ చేయని చెప్పేసి డైరెక్ట్గా అడుక్కోండి. భగవంతుడు వినను కూడా వినరు. ముందు భగవంతుడిని కీర్తించండి, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని పలకండి. అందుకనే భాగవతంలో అనేక మంది భక్తులు చేసినటువంటి ప్రార్థనలు ఉన్నాయి. మనం ప్రత్యేకంగా కొత్త ప్రార్థనలు సృష్టించవసరంలా. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 22 నుంచి 26వ శ్లోకం, 7వ అధ్యాయంలో ఉన్నటువంటి 22 నుంచి 26వ శ్లోకం వరకు, అంటే 22, 23, 24, 25, 26 5 శ్లోకాలు కనుక మనం కంఠస్థం చేస్తే మనం ఎప్పుడైనా సరే ఈ 5 శ్లోకాలను ప్రార్థనగా మనము చేయొచ్చు భగవంతుడి ముందు. మనకి ప్రార్థన ఎలా చేయాలో తెలియకపోతే, సో భగవంతుడి యొక్క ప్రార్థన అనేటువంటిది కష్టమైన విషయం ఏం కాదు, ప్రత్యేకంగా మనం కనిపెట్టాల్సిన విషయం ఏం కాదు. ఎంతో మంది భక్తులు ఆల్రెడీ ప్రార్థనలు చేసి ఉన్నారు, వాళ్ళ ప్రార్థనని ఫాలో అయిపోతే సరిపోతుంది. కాబట్టి అర్జునుడు కృష్ణుడికి సన్నిహిత మిత్రుడి అయినా సన్నిహిత మిత్రుడిని అడిగే విధంగా అడగలేదు. ప్రామాణికమైనటువంటి పద్ధతిని అవలంబించారు, ప్రార్థన చేశారు, గౌరవపూర్వకంగా ప్రార్థనలు చేశారు. ఆ తరువాత మాత్రమే ప్రామాణికమైనటువంటి పద్ధతిలో ఈ భయంకరమైనటువంటి తేజస్సు సర్వత్రా వ్యాపించి ఉన్నది, ఈ తేజస్సు ఎక్కడి నుంచి వస్తున్నది అనేటువంటి విషయం నాకు తెలియట్లేదు, నువ్వు తెలియచేయి అనేటువంటి విషయాన్ని అడిగారు. ఇప్పుడు అర్జునుడు చేసినటువంటి ప్రార్థనలకి కృష్ణుడు స్పందిస్తారు. కృష్ణుడు స్పందించి ఏమి చెప్పబోతున్నారు అనేటువంటి విషయాన్ని మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. 7వ అధ్యాయంలో 26 శ్లోకాలు చూసామండి. మిగిలినటువంటి శ్లోకాలను మళ్ళీ మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏమైనా ప్రశ్న